హాయ్ హలో నమస్తే, మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తెల్లారందోయ్ మామ అనే కార్యక్రమంలో. సో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ప్రముఖ పీడియాట్రిషియన్ అపోలో హాస్పిటల్స్ నుండి డాక్టర్ షర్మిల గారు ఈరోజు మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో మీతో మాట్లాడడానికి, కరోనా గురించి రకరకాల మీకున్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేయడానికి షర్మిల గారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. డాక్టర్ గారు, డాక్టర్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ ఆల్ యువర్ వ్యూయర్స్. ఎస్ మేడం, ప్రపంచవ్యాప్తంగా 92 దేశాల్లో వింటున్నటువంటి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ తెలియజేసుకుంటే ఈ కార్యక్రమాన్ని మనము స్టార్ట్ చేస్తున్నాం. ముందుగా మేడం, ఇప్పుడే అందినటువంటి తాజా సమాచారం, ఒక 5 మినిట్స్ బ్యాక్ మెడికల్ బులెటిన్ ఒకటి రిలీజ్ చేశారు. తెలంగాణలో 48 కరోనా కేసెస్ ఈరోజు డిటెక్ట్ అయ్యాయి. నిన్న మొన్న చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 76, 65, 40, 42 ఈ విధంగా వస్తున్నాయి. సో రోజు రోజుకు ఈ విధంగా పెరుగుతూ వస్తుంటే దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? యా, ఇప్పుడు యాక్చువల్గా ఈ రోజు మనం చూస్తున్న కేసెస్ లేదా ఈ రోజు మనం చూస్తున్న డెత్స్ అయినా కానీ ఎనీ కంట్రీలో అది మనకి ఒక 14 నుంచి 20 రోజులు కిందట జరిగిన ఇన్ఫెక్షన్ కింద గుర్తించాలి. ఫస్ట్ థింగ్, ఇవాళ జరిగింది అని అంటే మన ఇప్పటి స్టేట్ కాదు, అది ఇప్పటి ట్రాన్స్మిషన్ కాదు, అది ఓకే, అది పాస్ట్ ట్రాన్స్మిషన్ ఇవాళ రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. సో అంటే నన్ను చాలా మంది అడుగుతున్నారు పేషెంట్స్, ఐ మీన్ లాక్డౌన్ పెట్టారు, పెట్టి కూడా ఇన్ని రోజులు అయింది బట్ కేసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి కదా మేడం, మరి లాక్డౌన్ అయితే పని చేయలేదా అని అడుగుతూ ఉంటారు చాలా మంది. సో దీన్ని నేను చెప్పేది ఏంటంటే, లాక్డౌన్ ఎఫెక్ట్ రావాలి అని అంటే లాక్డౌన్ పెట్టిన 14 రోజుల తర్వాత నుంచి లాక్డౌన్ ఎఫెక్ట్స్ కనిపిస్తాయి మనకి. ఓకే, ఈ ఫస్ట్ 14 రోజులు, 10 నుంచి 14 రోజులు, సమ్టైమ్స్ 7 to 14 డేస్ లాక్డౌన్ పెట్టక మునుపు జరిగిన స్ప్రెడ్ ఏదైతే ఉందో దాన్ని అవి కేసుల కింద లేదా డెత్స్ కింద బయటపడుతూ ఉంటాయి. సో లాక్డౌన్ ఎఫెక్ట్స్ మనకి బాగా కంప్లీట్ గా తెలవాలి అని అంటే ఈ వీక్, ఓవర్ దిస్ వీక్ తెలుస్తుంది. ఆ గ్రాఫ్, ఇలా పైకి వెళ్లే గ్రాఫ్ సడన్ గా ఇట్లా ఫ్లాట్ అని అవ్వటం మొదలు పెడుతుంది. ఒకవేళ లాక్డౌన్ ఎఫెక్టివ్ గా ఉండి ఉంటే ఆర్ ఇంకొకటి ఉంది ఏంటంటే, ఇంక్యుబేషన్ పీరియడ్ కూడా మనం ఫస్ట్ లో 2 to 14 డేస్ అని చెప్పింది, ఇప్పుడు 26 డేస్, 29 డేస్ ఇంక్యుబేషన్ పీరియడ్ కూడా చెప్తున్నారు. కోవిడ్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఎవ్రీ డే మనకి న్యూ, ఎవ్రీ ఫ్యూ డేస్ ఈ జబ్బు గురించి న్యూ ఇన్ఫర్మేషన్ వస్తుంది, కొత్త జబ్బు కాబట్టి. సో ఇలా జరుగుతున్న ప్రస్థానంలో ఇప్పుడు వస్తున్న కేసెస్ అన్ని ముందు ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళవి నంబర్స్. సో మనం ఓపికగా వెయిట్ చేయాలి, లాక్డౌన్ ఎఫెక్ట్స్ ఇంకా కంప్లీట్ గా ఫుల్ గా తెలవటానికి ఇంకా మోడీ గారు చెప్పినట్టుగా 14th వరకు మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ కరోనా అనేది మనకు చైనా నుండి వచ్చేసింది, దాని తర్వాత రకరకాలుగా డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళిపోయింది, మళ్ళీ మన భారతదేశానికి వచ్చేసింది. ఒకవేళ కరోనా ఇది ఎన్ని విధాలుగా వ్యాప్తి చెందే అవకాశం ఉందండి మనుషులకి? అంటే ఏ రకంగా మనిషి నుంచి మనిషికి ట్రాన్స్మిట్ అవుతుంది అని అడుగుతున్నారు. మనిషి నుంచి మనిషికి ట్రాన్స్మిట్ అవటం, మెయిన్ గా మనకి ఇప్పటి వరకు తెలిసిన పద్ధతి అండ్ మనం కంట్రోల్ చేసుకోవాల్సింది ఇది డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అంటాము. సో ఆ కరోనా ఇన్ఫెక్షన్ వచ్చిన ఎవరైతే పేషెంట్స్ ఉంటారో, మనుషులు ఉంటారో, వాళ్ళకి సింప్టమ్స్ ఉన్నా లేకపోయినా వాళ్ళ సెక్రీషన్స్ లో పర్టికులర్ లో వాళ్ళు తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు వచ్చే ద్రవం అది ఎక్కడైతే పడుతుందో ఆ సర్ఫేసెస్ ని ముట్టుకోవటం మూలాన వ్యాప్తి ఎక్కువగా జరుగుతుంది. అయితే డైరెక్ట్ గా వాళ్ళకి ఆల్మోస్ట్ 6 ఫీట్ డిస్టెన్స్ లోపు ఉన్న వాళ్ళకి ఆ తుమ్ము నుంచి కానీ దగ్గు నుంచి కానీ వచ్చే డ్రాప్లెట్స్ వాళ్ళ మ్యూకోజల్ సర్ఫేసెస్ అంటాం, అంటే కళ్ళు, ముక్కు, నోరు వీటి మీద పట్టడం కానీ లేకపోతే వాళ్ళ చేతుల పైన పడి ఆ చేతులు వాళ్ళ కళ్ళల్లో, ముక్కుల్లో, నోట్లో పెట్టుకోవటం వల్ల కానీ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఈ ఇలా వ్యాప్తి చెందుతుంది కాబట్టే చాలా స్ట్రిక్ట్గా చేతులు కడుక్కోవాలి అనేది, తర్వాత ముఖం ముట్టుకోకూడదు అనేది, అసలు ఈ హోల్ ఎక్సర్సైజ్ ఆఫ్ దాట్ ఇందుకే వచ్చింది, ఎందుకంటే వ్యాప్తి ఇలానే జరుగుతుంది కాబట్టి. అండ్ మనం మాస్కులు కట్టుకోవటం రద్దీగా ఉన్న ప్రదేశాల్లో దానికి కూడా రీజన్ ఇదే.
ఇనీషియల్ గా ఏం చెప్పాలి అంటే పేషెంట్స్ ఎవరికైతే దగ్గు జలుబు ఉందో వాళ్ళు కంపల్సరీ మాస్క్ కట్టుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్తున్నప్పుడు బెస్టీస్ అసలు వాళ్ళు ఇంట్లోనే ఉండటం, అండ్ వెళ్లాల్సిన పరిస్థితి వస్తే డాక్టర్ దగ్గరికైనా ఎక్కడికైనా మాస్క్ కట్టుకుని వెళ్ళండి అని చెప్పటం మొదలు పెట్టాం. ఇప్పుడు ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో బయటికి వెళ్లే వాళ్ళందరూ కూడా మాస్క్ కట్టుకోమని చెప్తున్నారు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఇవాళ కొత్తగా వచ్చిన ఆల్మోస్ట్ లా అనొచ్చు, ముంబై మహారాష్ట్రలో కంపల్సరీ మాస్క్ చెప్తున్నారు. అది వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఎఫెక్టెడ్ స్టేట్స్ మన కంట్రీలో. సో అందుకని కంపల్సరీ మాస్క్స్ అని కపుల్ ఆఫ్ అవర్స్ అయింది వాళ్ళ రూల్ ఇంపోజ్ చేసి. సో వ్యాప్తి ఇలా జరుగుతుంది డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ మెయిన్ గా. ఇప్పుడు అది ఏ సర్ఫేస్ మీద ఎన్ని గంటలు ఉంటుంది ఇవన్నీ చాలా స్టడీస్ జరుగుతున్నాయి చెప్తూ వచ్చారు. మీన్ టు దట్ ఎక్స్టెండ్ దట్ ఫ్రిడ్జ్ లో ఏదైనా వస్తువు పై నుంచి మనం బయట నుంచి తెచ్చుకున్న వస్తువు పైన ఉమ్మి పడితే ఆ సేమ్ వస్తువు క్లీన్ చేసుకోకుండా ఫ్రిడ్జ్ లో పెడితే ఆల్మోస్ట్ అప్ టు 28 డేస్ వరకు కూడా సర్వైవ్ అవుతుంది వైరస్ అని చెప్పి కూడా చెప్తున్నారు. వేరే ఏ సర్ఫేస్ మీద అయితే కనుక కపుల్ ఆఫ్ అవర్స్, 1 or 2 days, 2 to 7 days ఇట్లా చెప్తూ పోతున్నారు. స్టీల్ మీద ఇన్ని గంటలు, కాపర్ మీద ఇన్ని గంటలు, కార్డ్బోర్డ్ మీద ఇన్ని గంటలు, తర్వాత డోర్ నాబ్స్ మీద ఇట్లా ఉంటుంది అని. సో ఇవన్నీ కూడా మనం సమ్మరైజ్ చేయాలి అని అంటే చెప్పేది ఒక్కటే, చేతుల ద్వారానే మనకి వచ్చేది లేదా కరోనా వైరస్ ఇన్ఫెక్ట్ అయిన వ్యక్తి డైరెక్ట్ గా తుమ్ము దగ్గు వాళ్ళకి లెస్ దాన్ 6 feet డిస్టెన్స్ లో ఉంటాయి. ఇది కంప్లీట్ గా ఎయిర్ బోర్న్ కాదు, అంటే దగ్గగానే ఆ వైరస్ ఎయిర్ లోనే అన్లిమిటెడ్ డిస్టెన్స్ వ్యాప్తి చెందుతోంది, వెళ్ళిపోతోంది, ట్రావెల్ చేస్తోంది, వ్యాప్తి చెందుతోంది అని అయితే ఎక్కడ దాఖలా లేవు ఇప్పటి వరకు. సో ఇప్పటి వరకు అది డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అంటాం, అంటే అవి డైరెక్ట్ గా మనకి 6 feet లోపు నుంచి ఉన్న వాళ్ళ ముఖం మీద అన్నా పడాలి, చేతుల మీద అన్నా పడాలి, లేదా ఆ పడ్డ సర్ఫేసెస్ ని టచ్ చేసిన వాళ్ళు ఆ చేతితోనే కళ్ళు ముక్కు నోట్ టచ్ చేస్తే వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు జనరల్గా మనం కరెన్సీ నోట్స్ మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాము, షాప్లోకి వెళ్తుంటాము, ఏదో ఒకటి ఐటెం కొనుక్కుంటాము. ఈ కరెన్సీ నోట్ల మీద తుమ్మడం కానీ దగ్గడం కానీ, ఒకవేళ కరోనా వచ్చినటువంటి పేషెంట్ ఆయన దగ్గడం తుమ్మడం ఒకవేళ అదే నోట్ మనం తీసుకుంటే మనకు వచ్చే అవకాశం ఏమైనా కనబడుతుందా? యాక్చువల్గా ఉందండి, ఆ రిస్క్ ఉంది. దాని మీద దగ్గి దగ్గు తుమ్ము లేకపోతే చేతుల పైన ఉన్న వాళ్ళు ఆ కరెన్సీ నోట్ను ముట్టుకుని దానిపైకి వచ్చే అవకాశం ఉంది. పేపర్ కాబట్టి, పేపర్ కానీ కార్డ్బోర్డ్ కానీ మన ఇళ్ళకి వచ్చే పార్సెల్స్ మీద పైన కూడా రేర్గా తెచ్చే వ్యక్తి కనుక అప్పుడే జస్ట్ అప్పుడే తుమ్ము కానీ దగ్గు కానీ అతని డ్రాప్లెట్స్ పడి ఉంటే డెఫినెట్గా అవకాశం ఉంది. అయితే మళ్ళీ నేను చెప్పినట్టుగానే మనం ఆ కరెన్సీ తీసుకోగానే భయపడిపోవాల్సిన అవసరం లేదు. బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ, ఇప్పుడు క్వారంటైన్ ఐ మీన్ స్టే అట్ హోమ్ అని ఉంది, లాక్డౌన్ ఉంది, ఇలాంటి పరిస్థితుల్లో నేను ఇంట్లోనే ఉంటున్నాను, నాకు కరోనా వచ్చే అవకాశం ఉందా అనే ఒక క్వశ్చన్ అడిగారు వన్ ఆఫ్ మై పేషెంట్స్. సో దానికి ఆన్సర్ లోనే మీరు అడిగిన దానికి కూడా ఆన్సర్ ఉంది. ఏంటంటే బయటికి వెళ్ళొచ్చినా లేకపోతే బయట వాళ్ళు ఇంట్లోకి ఎవరు వచ్చినా, మనం ఏ వస్తువు అయినా ఇంట్లోకి తెచ్చుకున్నా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు 2-3 ఉన్నాయి. లైక్ బయట నుంచి వచ్చిన వ్యక్తి ఎవరైతే గానీ వాళ్ళు అన్ని ముట్టుకుని వచ్చారు, లేదా ఇప్పుడు గ్రాసరీ స్టోర్కి వెళ్ళారు అక్కడ అన్ని ముట్టుకుని వస్తారు, ప్రతి ఒక్కళ్ళు గ్లౌజ్ వేసుకుని వెళ్ళి ఆ గ్లౌజ్ తోనే ముట్టుకుని ఆ గ్లౌజ్ ప్రాపర్ గా తీయటం, ఇంకా ఇంత మనం చేయగలిగిన పరిస్థితి ఇండియాలో అట్లీస్ట్ ఉన్నట్టు నాకు అనిపించట్లేదు. సో ఈజియెస్ట్ థింగ్ ఏంటంటే ఇంటికి రాగానే మినిమల్ థింగ్స్ తో బయటకు వెళ్ళమంటున్నారు, అంటే రిమూవబుల్ థింగ్స్, వాచ్ ఇలాంటివన్నీ పెట్టుకోకుండా, ఆర్నమెంట్స్ ఇలాంటివన్నీ అట్టహాసంగా ఏం పెట్టుకోకుండా ఓన్లీ మా మినిమల్ గా వెళ్ళి తిరిగి వస్తూనే అత్యవసరమైన కొన్ని ఉంటాయి, అంటే ఫోన్ ఒకటి, కళ్ళజోడు ఒకటి, ఇవి లేకుండా ఎవరు ఫంక్షన్ చేయలేరు కాబట్టి ఇవి మాత్రం ఒక చిన్న బాక్స్ ఒకటి పెట్టుకుని గడప దగ్గరే వాటిల్లో వదిలేసి లోపలికి వచ్చి డైరెక్ట్ గా బాత్రూమ్ లోకి వెళ్ళి ఆ బట్టలు ఏవైతే మీరు బయట నుంచి వచ్చిన బట్టలన్నీ వదిలేసి, వీలైతే హై రిస్క్ ఏరియాస్ ఇప్పుడు డాక్టర్స్ లాంటి వాళ్ళకి కంప్లీట్ షవర్ అని అంటాం, హెడ్ టు టో షవర్ చేసి సోప్ తోటి వేరే క్లోత్స్ వేసుకుని కంప్లీట్ హ్యాండ్ వాష్ ఒకటే కాదు కంప్లీట్ గా బేత్ చేయమంటాం. అండ్ ముఖం ముట్టుకునే ముందు ఫస్ట్ థింగ్ చేయాల్సింది చేతులు 20 seconds సోప్ అండ్ వాటర్ తో శుభ్రంగా కడుక్కోవాలి. ఇది వెరీ ఇంపార్టెంట్.
ఇంకా మనం కరెన్సీ ముట్టుకున్నా, ఒక ప్యాకెట్ ముట్టుకున్నా, లేదా ఒక వెజిటబుల్ కానీ ఫ్రూట్ కానీ బయట నుంచి తెచ్చింది ఏది ముట్టుకున్నా మనం ఫస్ట్ చేయాల్సింది ఇంటికి రాగానే చేతులు కడుక్కోవటం. అండ్ ఇప్పుడు ఈ కరెన్సీ నోట్స్ మనం ఎక్కడ పెడుతున్నాము, వాటి నుంచి వ్యాప్తి చెందుతుందా అని అంటే థియరటికల్గా రావచ్చు, అయితే వీటిని మనం మాటి మాటికి ముట్టుకోం కదా. సో ఈ లోపు వాటి ఏదైతే ఉంటుందో కరోనా వైరస్ వాటి మీద బ్రతికి ఉండగలిగే అవర్స్, ఆ నెంబర్ ఆఫ్ అవర్స్ గడిచిపోతాయి కాబట్టి మళ్ళీ ముట్టుకునే లోపు వ్యాప్తి అంతగా జరగదు. కానీ అప్పుడు మనం తీసుకుని వచ్చిన, బయట నుంచి తీసుకొచ్చిన నోట్స్ని మన చేతితో ముట్టుకున్నాం కాబట్టి చేతులు మాత్రం శుభ్రంగా కడుక్కోవాలి. అండ్ ఇందుకే ఈ రీజన్కే ఒక చిన్న థంబ్ రూల్ ఏంటంటే, ఎప్పుడు మనం ముఖం మీద చేతులు వెళ్తున్నా ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఆగి ఫస్ట్ వెళ్ళి చేతులు కడుక్కుని రావాలి. ఈ లోపు మనం ఎక్కడెక్కడ ముట్టుకున్నాము, దాని చైన్ ఏంటి, అక్కడ ఎవరెవరు దగ్గు తుమ్ము నుంచి వచ్చిన డ్రాప్లెట్స్ పడ్డాయి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చారు, ఇలా అతిగా ఆలోచించి భయాందోళనకి గురవటం కాకుండా సింపుల్ మెజర్ ముందు నుంచి చెప్తానే ఉన్నాం, లాస్ట్ 3 మంత్స్ నుంచి ప్రపంచం అంతా చెప్తుంది ఒకటే, చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే ఫైనల్ గా మన బాడీలోకి ఎంటర్ అయ్యేది మన చేతుల ద్వారానే యూజువల్ గా. ఓకే రైట్ మేడం, బాగా చెప్పారు ఈ విషయము. అలాగే ఇప్పుడు ఒకవేళ కరోనా ఒక మనిషికి ఇన్ఫెక్ట్ అయ్యిందనుకోండి, అంటే బాడీలో ఎటువంటి మార్పులు వస్తాయి అనే విషయం గురించి మాట్లాడదాం. మనతో మాట్లాడడానికి ఒక ఆత్మీయులు సిద్ధంగా ఉన్నారు మేడం, వాళ్ళతో మాట్లాడదాం. హలో నమస్తే అండి, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు? నమస్తే అండి, నేను బోస్టన్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు అనుపమ రెడ్డి. ఓకే, బోస్టన్ నుండి మాట్లాడుతున్నారు. ఓకే. సో జస్ట్ నౌ ఐ హర్డ్ డాక్టర్ శర్మిల గారు ఉన్నట్టున్నారు. అవునండి, డాక్టర్ శర్మిల గారు టాపిక్ హర్ మేడం చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి. ఫస్ట్లీ ఐ అప్రిషియేట్ ఫర్ యువర్ పీపుల్ సర్వీస్ ఎట్ ప్రెసెంట్. అండ్ ఏంటంటే మై అంటే జస్ట్ ఇంటర్నెట్ లో చదువుతూ ఉంటాము, ఈవెన్ అంటే డాక్టర్ ఫ్రెండ్స్ చెప్పే అంటే ఫీడ్బ్యాక్ తో నా క్వశ్చన్ ఏంటంటే అండి, ఇప్పుడు ఇండియాలో బీసీజీ అనేది మనకి ఇచ్చేవాళ్ళు కదా, సో ఈ ఎఫెక్ట్ అంటే ఈ బీసీజీ వల్ల కరోనా వచ్చేసి అంత ఇంపాక్ట్ ఉండదు ఇండియాలో, ఈవెన్ ఆఫ్రికన్ కంట్రీస్ లో అంటూ ఉన్నారు. ఇస్ ఇట్ ట్రూ అండి? వెరీ రీసెంట్ పేపర్ ఒకటి రిలీజ్ అయ్యింది ఈ హైపోథసిస్, దీని హైపోథసిస్ అనే అంటామండి, ప్రూవెన్ కాదు. యాక్చువల్గా ఇది ఒట్టి ఇండియా ఆఫ్రికా గురించే కాదు, ఇరాన్ గురించి, జపాన్ గురించి, వీటన్నిటి గురించి మెన్షన్ ఉంది. ఏమిటంటే ఎక్కడైతే బీసీజీ ఇమ్యునైజేషన్ జరిగిందో అక్కడల్లా కొంచెం కరోనా వైరస్ తీవ్రత తక్కువగా ఉంది అని గమనించారు. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్లీ ఇరాన్, వేర్ కేసెస్ ఆర్ వెరీ హై, అంటే బాగా తీవ్రంగా ఎఫెక్ట్ అయిన కంట్రీలో బీసీజీ ఇమ్యునైజేషన్ ఉంది, కానీ అది లాస్ట్ 20 ఇయర్స్ నుంచే ఉందన్నమాట. అండ్ ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో ఆ కేసెస్ ఇరాన్లో, వాళ్ళందరూ ఈ 20 ఇయర్స్ ముందు పుట్టిన వాళ్ళు. సో అది కూడా ఒక కొరాబరేటివ్ ఎవిడెన్స్ అని అనుకుంటున్నారు. ఏమిటంటే బీసీజీ ఇమ్యునైజేషన్ కొంతవరకు ప్రొటెక్టివా అనే ఆలోచన స్టార్ట్ అయింది, అయితే ఇది కంపల్సరీ ప్రొటెక్టివే అని చెప్పడానికి ఇంకా ఎనఫ్ ఎవిడెన్స్ లేదు. దీని మీద చాలా డీటెయిల్డ్గా టెస్ట్లు, ఐ మీన్ స్టడీస్ జరగాలి. అన్ని కోణాల నుంచి స్టడీస్ జరిగాకే ఆ కంక్లూజన్ ఇవ్వగలుగుతారు. బట్ ఇది ఒక డెఫినెట్లీ ఇది ఒక స్ట్రాంగ్గా వినిపిస్తున్న వాదన. రైట్ అండి. అనుపమ గారు, బోస్టన్లో తాజా పరిస్థితి ఎలా ఉందండి? ఇప్పుడు వచ్చేసి ప్రెసెంట్ హియర్ కంట్రోలింగ్ అండి. యాక్చువల్గా లాస్ట్ వీక్ వచ్చేసి వి ఫౌండ్ అంటే 400 డెత్స్ అనమాట ఇన్ వీక్ టైమ్. ఈవెన్ కేసెస్ కూడా ఇట్ వాజ్ సో హై మా ఏరియాలో. లేటర్ ఏంటంటే గవర్నర్ గారు తీసుకున్న కొన్ని ప్రికాషన్స్తో ఇట్ ఈస్ కంట్రోలింగ్, బట్ స్టిల్ వీఆర్ యునో లైక్ అంటే లాక్డౌన్ లేదు కానీ స్టే హెట్ హోమ్. అండ్ వీఆర్ ఎలా అయిపోయిందంటే ఏంటి అసలు సిచ్యుయేషన్ అనేది ఎవ్రీవన్ హ్యాస్ దట్. ఇప్పుడు ఏంటంటే ఎకానమీ డౌన్ అయిపోతే ఇట్స్ గోయింగ్ టు బి బిగ్గెస్ట్ క్రాష్ కదా ఇయర్స్లో. దట్స్ వాట్ పీపుల్ ఆర్ వరీయింగ్ ఎలా ఉంటుంది అనేది కూడా.
ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అనుపమ గారు మంచి క్వశ్చన్ అడిగారు. థ్యాంక్ యూ మేడం. గుడ్ డే. అలాగే మనతో మాట్లాడడానికి విలాస్ గారు లైన్లో ఉన్నారు. యూఎస్ నుండి విలాస్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మామ గారు, మహేష్ గారు, మేడం. గుడ్ మార్నింగ్ షర్మిల గారు, బాగున్నారా? గుడ్ మార్నింగ్ అండి. నేను న్యూజెర్సీ అమెరికా నుంచి మాట్లాడుతున్నాను మేడం. నైస్ టు హియర్ ఫ్రమ్ యూ. చెప్పండి. ఇక్కడ కేసెస్ డైలీ ఎక్కువ అవుతున్నాయి మేడం. మేము పక్కనే న్యూయార్క్ దగ్గర ఉంటాము. మీరు న్యూస్ చూస్తున్నారు. ప్రస్తుతానికి మేమంతా క్షేమమే మేడం. అంటే ఇంట్లో నుంచి బయటకు రావట్లేదు, కానీ ఇలా ఎన్ని రోజులు అన్నది ఒక భయం అయితే ఉన్నది. మీరు అన్నట్టు ప్రతిసారి ఏది ముట్టుకున్నా ఏది చేసినా, అంటే ఇప్పుడు ఆన్లైన్ అంటే షాపింగ్కి వెళ్ళట్లేదు, ఆన్లైన్ డెలివరీ చేస్తున్నారు కొన్ని ఐటమ్స్. మీరు చెప్పిన సూచనలు కొంతవరకు పాటిస్తున్నాం, కానీ స్టిల్ ఎక్కడో ఒక మూలాన భయం అవుతుంది. అంటే అది ఏమంటాం, కరోనా వస్తే ఈ రోజు రేపు తెలిస్తే అట్లీస్ట్ మనకు ఆ సిగ్నల్స్ ద్వారా మనం ట్రీట్మెంట్ ఏమైనా తీసుకోవచ్చేమో. లేట్ అవుతుంది అంటే 15 డేస్ అనే సరే కొంచెం భయం. సో నా క్వశ్చన్ మేడం, హైడ్రాక్సిక్లోరిక్విన్ ఉంది కదా మేడం టాబ్లెట్స్, ఇది ఎంతవరకు సక్సెస్ఫుల్ గా తక్కువ అవుతుంది? ఇప్పుడు భారతదేశము అమెరికాకి పంపిస్తామని కొన్ని న్యూస్ వస్తున్నాయి కదా. సో దీనిపైన యాజ్ అ మీరు డాక్టర్ గా ఎలాంటి సజెషన్ ఇవ్వగలుగుతారు? యా, హైడ్రాక్సిక్లోరోక్విన్ అజిత్రోమైసిన్ కాంబినేషన్ ట్రై చేశారండి ఇక్కడ కూడాను కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్ లో. ఓకే, అండ్ మంచి రిజల్ట్స్ వచ్చాయి అని వచ్చినాయి. అయితే ఒక పర్టికులర్ డ్రగ్ ఇది దాని ట్రీట్మెంట్ అని చెప్పడానికి, లైక్ ఐ సెడ్, అది మినిమం ఒక 2000 పేషెంట్స్ మీద యూనిఫామ్ గా కంట్రోల్ ట్రయల్స్ చేయాలి. మనకు ఇప్పుడు ఆ టైం లేదు, అవకాశం కూడా లేదు కాబట్టి. సో వన్ ఆఫ్టర్ ది అదర్ ఒక 4 డిఫరెంట్ రెజిమెంట్స్ ఉన్నాయి. ఆ రెజిమెంట్స్ వేరే వేరే పేషెంట్స్ మీద, ఇండివిజువల్ పేషెంట్స్ వాళ్ళకున్న సిమ్టమ్స్ ను బట్టి ట్రయల్స్ జరుగుతున్నాయి. ఒక 4-arm ట్రయల్ ఇండియాలో కూడా స్టార్ట్ అయింది. సో ఇప్పటి వరకు అయితే ఇదే ట్రీట్మెంట్, కరోనాకి ట్రీట్మెంట్ హైడ్రాక్సిక్లోరోక్విన్ అని అనే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే కొన్ని స్టడీస్లో హైడ్రాక్సిక్లోరోక్విన్ ఇచ్చి ఒక ఆమ్లో ఇవ్వకుండా కొంతమందికి అలా ట్రై చేసిన వాటిల్లో కాన్ఫ్లిక్టింగ్ రిపోర్ట్స్ ఉన్నాయి. ఒక పర్టికులర్ ఏరియా నుంచి ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేదు రిజల్ట్స్లో అని ఒక స్టడీ చెప్తే, ఒక స్టడీలోనేమో 100% వైరల్ లోడ్ డ్రాస్టిక్గా తగ్గిపోయింది అని ఇంకొక స్టడీ చెప్పింది. సో ఇండివిజువల్ కేస్ టు కేస్ బేసిస్లో డిసైడ్ చేసిస్తున్నాం అండి. ఇప్పటికీ అది అప్రూవ్డ్గా దిసి, ఇప్పుడు ఏదైతే H1N1 స్వైన్ ఫ్లూ ఉంది దానికి అసల్టామవీర్ ఈస్ ద ట్రీట్ డ్రగ్ ఆఫ్ చాయిస్ అని అంటున్నాం మేము. వరల్డ్ ఓవర్ డాక్టర్స్ అందరూ అదే చెప్తారు. అలాగా ఈ COVID-19కి డ్రగ్, ట్రీట్మెంట్ డ్రగ్ ఈస్ హైడ్రాక్సిక్లోరోక్విన్ అనే పరిస్థితి అయితే లేదు. కానీ మన దగ్గర ఏ ఆయుధాలు ఉన్నాయో అవన్నీ వాడుకోవాల్సిన స్థితిలో మనం ఉన్నాం కాబట్టి దట్ ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ డ్రగ్స్. ఓకే, ఎజిత్రోమైసిన్ విత్ హైడ్రాక్సిక్లోరోక్విన్. మీరు చెప్పే మాటలు వింటుంటే కొంచెం ధైర్యం వస్తుంది. అంటే ఇన్ఫర్మేషన్, యా డెఫినెట్ గా డోంట్ లూజ్ హోప్ ఇంకా అంత బ్యాడ్ గా. ఐ మీన్ ఐ నో మీరున్న స్టేట్ లో, మీరున్న కంట్రీలో, అక్కడ ఇట్ ఈస్ రియల్లీ క్రిటికల్ గానే ఉంది పరిస్థితి, పర్టికులర్లీ న్యూయార్క్, న్యూజెర్సీ అండ్ న్యూ ఆర్లీన్స్ ఈ ఏరియాస్ లో. బట్ భయపడక్కర్లేదు వెన్ యు ఆర్ అట్ హోమ్. ఇన్ఫాక్ట్ ఐ థింక్ అందరికంటే ఎక్కువ భయపడాల్సింది మెడికల్ పర్సనల్ ఈ టైంలో. అవునండి, కరెక్ట్. అండ్ ఒక మాట చెప్పాలంటే ఎట్లుందంటే, చావు పక్కనే ఉన్నట్టు అదేదో మనల్ని కబలిస్తుంది అన్న భయం అయితే ఉంది మేడం. ఐ అండర్స్టాండ్ దట్ స్టేట్. ఆ పరిస్థితి, మీరు ఎటువంటి మనస్థితిలో ఉన్నారో నాకు బాగా అర్థమవుతుంది. ఎందుకంటే మెడికల్ పర్సనల్ ఆల్మోస్ట్ అదే స్థితిలో పనిచేస్తున్నాం. హాస్పిటల్కి వెళ్ళినప్పుడల్లా ఈ చుట్టుపక్కల ఎక్కడో పొంచి ఉంది, మన మీదకి రాగలదు అనే ఫీలింగ్ ఉంటుంది మాకు. మీకు ఎగ్జాక్ట్ గా అలానే అనిపిస్తుంది. ఐ కెన్ టోటలీ రిలేట్ టు దట్. చాలా థ్యాంక్ యూ మేడం, బాయ్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ విలాస్ గారు. అలాగే మనతో మాట్లాడడానికి వాణి గారు సిద్ధంగా ఉన్నారు మేడం. వాణి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాణి గారు నమస్తే, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారమ్మా? నమస్తే అండి మేడం. మేడం గారు నమస్తే అండి, నేను వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి. నమస్తే మేడం.
అంటే వేడివేడిగా తిని తాగితే ఏమి కరోనా రాదా, తర్వాత ఏసీ ఆన్ చేయకూడదా, అంటే కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ అవేవి తినకూడదా అని నా డౌట్ మేడం. ఓకే, వెరీ నైస్ అండి. చాలా మందికి ఉండే డౌట్ అడిగారు, నన్ను ఆల్రెడీ చాలా మంది అడిగిన డౌట్ ఇది. ఫస్ట్ థింగ్, వేడిగా ఉన్న ఫుడ్ తినటం అనేది కరోనా వచ్చినప్పుడు, కోవిడ్ ఉన్నప్పుడే కాదు, ఎప్పుడు కూడా అది మంచి పద్ధతే. ఎందుకంటే పర్టికులర్లీ సమ్మర్లో ఫ్రిడ్జ్లో ఐ మీన్ వండిన ఒక 2 అవర్స్కి మామూలు టెంపరేచర్కి వచ్చేస్తుంది, ఆ హై టెంపరేచర్ కాకుండా. ఆ టెంపరేచర్లో 2వ పూట తినాలి అని అంటే ఇమ్మీడియట్గా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. లేదు అని అంటే వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఈజ్ ఆల్వేస్ ప్రతి పూట వంట చేసుకుని ఫ్రెష్లీ కుక్ ఫుడ్ తినటం. రీజన్ ఏమిటంటే, రీహీట్ చేసుకున్నప్పుడు అటు ఇటు కాగని వేడిగా జస్ట్ అలా కొద్దిగా హీట్ చేసినప్పుడు ఆ టెంపరేచర్లో ఆర్గనిజమ్స్ ఎక్కువగా గ్రో అయ్యే అవకాశం ఉంటుంది. ప్రాపర్లీ ఫ్రెష్లీ కుక్డ్ ఫుడ్లో అన్ని ఇలాంటి వైరస్లు చాలా డెలికేట్గా ఉంటాయి. మనందరినీ ప్రపంచాన్ని ఇంత వణికించేస్తుంది, కానీ కరోనా వైరస్ అవుట్ సైడ్ హ్యూమన్ బాడీ వన్ ఆఫ్ ద మోస్ట్ డెలికేట్ బీయింగ్స్ అన్నమాట. సో ఇలాంటివన్నీ ఈజీగా చచ్చిపోతాయి హీట్కి. సో ఫ్రెష్లీ కుక్డ్ ఫుడ్ ఆల్వేస్ అడ్వైజబుల్. 2వ క్వశ్చన్, మీరు ఏసీ వేసుకోవచ్చా? ఏసీ వేసుకోవచ్చండి. 25-24 అలాంటి టెంపరేచర్స్ ఉంటేనే బెటర్. మరీ ఎక్కువగా వేడెక్కిపోయి డిహైడ్రేట్ అయితే మీరు డెఫినెట్గా డిహైడ్రేషన్లో ఎటువంటి ఇన్ఫెక్షన్ అయినా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏసీ వేసుకోకూడదు అని ఏం లేదు. 3వ ప్రశ్న, ఐస్ క్రీమ్లు కూల్ డ్రింక్లు తినచ్చా తాగచ్చా? ఇది కొంచెం డైసీ క్వశ్చన్, ఎందుకంటే ప్రూవెన్ కాదు. కానీ యూజువల్గా ఏమవుతుందంటే ఈ రెస్పిరేటరీ వైరసెస్ అన్ని గొంతు నుంచి వ్యాప్తి చెందే అవకాశం ఉంటాయి. కాబట్టి అక్కడ లోకల్గా ఇమ్యూన్ స్టేటస్, అంటే మనకి మామూలుగా ఈ సెక్రీషన్స్ అన్ని అటు ఇటు కదలటానికి, మన ఎయిర్వే అంతా క్లీన్ అవ్వటానికి సిలియా అని ఉంటాయి, అటు ఇటు చిన్న హెయిర్ లైక్ ఎక్స్టెన్షన్స్ అన్నమాట. ఇవన్నీ కూడా సడన్గా లో టెంపరేచర్ అయిపోతే లోకల్గా, అంటే మీరు కూల్ డ్రింక్ కానీ లేకపోతే ఐస్ క్రీమ్ కానీ తిన్నప్పుడు అక్కడ బాగా లో డౌన్ అవుతాయి టెంపరేచర్స్ లోకల్గా. అలాంటి టైంలో మన ఇమ్యూన్ మెకానిజమ్స్ ఏవైతే ఉంటాయో లోకల్గా అక్కడ గొంతులో, అవి కొంచెం ఐ మీన్ స్లో డౌన్ అవుతాయి. సో ఇలాంటి టైంలో ఇన్ఫెక్షన్స్ అటాక్ చేసే అవకాశం ఉంటుంది అని చెప్తాం. ఇది కోవిడ్ టైం అని కాదు, ఎప్పుడైనా కూడాను. సో కొంచెం వార్మ్ వాటర్ గాగుల్ చేయటం ఇట్లాంటివి డెఫినెట్గా ఉపయోగపడతాయి. చలిగా ఉన్నప్పుడు ఇవి ఎక్కువగా చెప్తాం పిల్లల్లో రెస్పిరేటరీ ఇల్నెసెస్ రాకుండా డైలీ నైట్ కొంచెం వార్మ్ వాటర్ గాగుల్ చేయించండి, నైట్ టైం బ్రష్ చేయించండి అని. అలాంటివన్నీ ఇప్పుడు డెఫినెట్గా ఉపయోగపడతాయి, ఎందుకంటే ఇది రెస్పిరేటరీ వైరస్ కాబట్టి. సో ఇట్ ఈస్ బెటర్ టు అవాయిడ్ ఐస్ క్రీమ్స్ అండ్ కూల్ డ్రింక్స్. మేడం ఇంకొక డౌట్ చెప్పండి. మేము ఇప్పుడు గాలి ఫ్రీగా మేము పీల్చుకోవచ్చా, లేదు అంటే మోతికి ఏమైనా కట్టుకునే మేడ మీద కూడా ఉండొచ్చా మేడం? అది కూడా ఒక డౌట్ వస్తుంది, గాల్లో కూడా వచ్చేస్తుందా అని భయపడుతున్నాం. లేదండి, లేదు, ఎయిర్ బోర్న్ స్ప్రెడ్ లేదు. అయితే మూతికి ఏదో ఒకటి అంటే కర్చీఫ్ కానీ ఇలాంటివి కట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎప్పుడు మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడు. సో ఎందుకంటే వేరే వాళ్ళకి ఆ సేఫ్ డిస్టెన్స్ లోనే కంపల్సరీ మీరు ఉంటారు అని చెప్పలేము. అండ్ అవతల వాళ్ళు ఒకవేళ మాస్క్ కట్టుకోకుండా వాళ్ళకి కనుక కోవిడ్ ఉండి వాళ్ళు తుమ్మి తగ్గి మీరు బాగా వితిన్ 6 ఫీట్ డిస్టెన్స్ ఉంటే ఆ డ్రాప్లెట్స్ మీ పై పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు జనసమర్థం ఉన్న ఏ ఏరియాలోకి వెళ్ళినా కూడా మీరు ఇంట్లో నుంచి బయటకు స్టెప్ డౌన్ చేసి స్టెప్ అవుట్ చేసి వెళ్తున్నప్పుడు డెఫినెట్గా మాస్క్ కట్టుకుంటే ఆ ఇన్ఫెక్షన్ రిస్క్ తగ్గించిన వాళ్ళు అవుతారు. ఇంట్లోనే ఉండి ఇంట్లోనే మాస్క్ కట్టుకుని తిరగాల్సిన అవసరం లేదు, అది గాలిలో వ్యాప్తి చెందట్లేదు. డ్రాప్లెట్స్ అంటే అవతల వాళ్ళు దగ్గుతూ లేదండి, గాలిలో వ్యాప్తి చెందుతోంది అని ఇంకా ఎక్కడ మనకి అలాంటి దాఖలాలు ఏం లేవు. దాఖలాలు ఎక్కడ లేవు అన్నమాట. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మేడం, మీరు ఇంతకుముందు అన్నారు కరోనా అనేది ఇది రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్కి సంబంధించింది అని చెప్పేసి.
ఇప్పుడు అంటే ఎవరైనా ఆస్తమా తోటి బాధపడే వాళ్ళు కానీ, తర్వాత స్మోకింగ్ హెవీ స్మోకింగ్ చేసేవాళ్ళు కానీ, అలాగే ఇంకా ఈ మిగతా క్యాన్సర్ ఉన్నవాళ్ళు కానీ, ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది వీళ్ళ మీద? ఇది ఇలాంటి వాళ్ళందరినీ మనం హై రిస్క్ పాపులేషన్ అంటామండి. నేను ఇందాక చెప్పినట్టుగా ఇమ్యూనిటీ, ఇప్పుడు నేను చెప్పింది లోకల్ ఇమ్యూనిటీ తగ్గుతుంది చల్లటి పదార్థాల మూలన అని అన్నట్టుగా, వీళ్ళకి లంగ్ లో ఇమ్యూనిటీ గానీ ఆస్థమాటిక్స్ కి సెక్రేషన్స్ ఎక్కువగా ఉండి వాళ్ళకి ఆ ట్యూబ్స్ అని దగ్గరికి రావటం, అది ఆస్థమా జబ్బులో ఉండే ప్రక్రియ. ఇలాంటి వాటి వల్ల కానీ, లేదా కీమోథెరపీ తీసుకుంటున్న వాళ్ళు, క్యాన్సర్ పేషెంట్స్, ఇంకా కూడా కిడ్నీ జబ్బులు ఉన్నవాళ్ళు, లేదా డయాబెటీస్ ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా కొంతవరకు వాళ్ళ ఇమ్యూన్ స్టేటస్ అంటే వాళ్ళని ఏ ఏ ఇన్ఫెక్షన్ అయినా ఫైట్ చేయగల కేపబిలిటీ తక్కువగా ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు వైరస్ సోకితే గనక ఎక్కువగా మల్టిప్లై అవ్వటం, ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్, ఎక్కువగా దాని ఎఫెక్ట్స్ బయటపడటం, వాళ్ళు దాన్ని ఫైట్ చేయలేకపోవటం, ఇలాంటివన్నీ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో వీళ్ళకి డెఫినెట్ గా వీళ్ళందరూ హై రిస్క్ పాపులేషన్ అని అంటాము. అండ్ అట్లానే 65 ఏళ్ళు పైబడ్డ వాళ్ళు, ఇవన్నీ కూడా హై రిస్క్ కేటగిరీ. వీళ్ళందరిలోనూ కరోనా తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ వీళ్ళల్లో హాస్పిటలైజేషన్ కానీ లేకపోతే సీరియస్ అయ్యే అవకాశం కానీ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఉంటుంది. రైట్, మనతో మాట్లాడడానికి మరొక ఆత్మీయులు సిద్ధంగా ఉన్నట్టున్నారు. హలో, నమస్తే అండి, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు? నమస్తే సార్, మహేష్ గారు, నేను వీరేష్ కర్నూలు నుంచి. ఓకే, చెప్పండి, కర్నూలు నుండియా? కర్నూలు. చెప్పండి వీరేష్. మేడం నమస్తే. మేడం నమస్తే అని చెప్పండి. మేడం నేను ఒక బ్యాంక్ గారిని, బ్యాంక్ ఎంప్లాయీ. మేము ప్రతిరోజు బ్యాంక్ లో వర్క్ చేస్తాము కాబట్టి అక్కడ అంటే మామూలు క్యాష్ మేము తీసుకోవడం ఇచ్చుకోవడం ఎక్కువ ఉంటది కాబట్టి మేము ఎలాంటి అలర్ట్ గా ఉంటే బెటర్ మేడం? అవునండి, ఎవరికైనా కూడా నేను మీరు మీరు కొంచెం హై రిస్క్ కేటగిరీలో ఉన్నారు, ఎందుకంటే ఆబ్వియస్ గా మీరు ఎక్కువ మంది వస్తూ పోతూ ఉండే ప్రొఫెషన్ లో ఉన్నారు కాబట్టి, సంథింగ్ లైక్ ఈ హాస్పిటల్లో, హాస్పిటల్ అంటే కంప్లీట్ గా పేషెంట్స్ ని చూసే వాతావరణం అట్లా కాకపోయినా కూడా జన సమర్థం ఉన్న ఏరియాలో మీరు వర్క్ చేస్తున్నారు రోజు. సో అది, సో అలాంటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇలాంటి సమయంలో ప్రాబబ్లీ నేను మాస్క్ కట్టుకోమని చెప్తానండి మీకు. మాస్క్ కట్టుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు చేతులు కడుక్కుంటూ ఉండాలి. ముఖాన్ని పొరపాటున కూడా, ముఖంలో ఏ పార్ట్ ని కూడా మీరు చేతులతో స్పృశించకూడదు. మీరు ఏదైనా ముఖం తుడుచుకోవాల్సిన పరిస్థితి వస్తే ఇమ్మీడియట్ గా ఫస్ట్ సింక్ దగ్గరికి వెళ్ళి చేతులు సబ్బుతో ఒక 20 సెకండ్స్ ప్రాపర్ గా, హ్యాండ్ వాషింగ్ టెక్నిక్ ఉంటుంది, మీరు చూడొచ్చు యూట్యూబ్ లో. సో అలాగా 20 సెకండ్స్ కడుక్కుని తర్వాతే మీరు ముఖాన్ని స్పృశించవచ్చు. అండ్ ఇలా ఎవ్రీ 2-3 అవర్స్ చేస్తూ ఉంటే మీరు మర్చిపోయి కూడా ముఖం మీద చేతులు పెట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి చేతులు కడుక్కుంటూనే ఉండాలి మీరు. ఎవ్రీ 2-3 అవర్స్ యూ హ్యావ్ టు వాష్ యువర్ హ్యాండ్స్. ఓకే మేడం. మేడం ఇంకో డౌట్ ఏంటంటే, ఓన్లీ తుమ్ములు అలా వచ్చినప్పుడు ఏమన్నా మనం ఎలా అనుకోవాలి మేడం? ఎలాంటి జలుబు ఫీవర్ లేకున్నప్పుడు ఓన్లీ తుమ్ములు వస్తుంటాయి కదా, అలాంటప్పుడు మేడం ఎలా అనుకోవాలి? భయపడక్కర్లేదండి. ఇప్పుడు కరోనా మైల్డ్ కేసెస్ కి యాక్చువల్ గా ట్రీట్మెంట్ ఈస్ ఇంట్లో ఉండటమే. సో ఒట్టి జలుబుతోనే రావచ్చా, కొద్దిగా కాఫ్ ఉంటే కరోనా అవ్వచ్చా, లేకపోతే 100 అరౌండ్ జ్వరం ఉంటే అది కరోనా అవ్వచ్చా, ఇలా అసలు మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మనం హాస్పిటల్ కి వెళ్ళాలి, లేని పక్షంలో మనం చేయాల్సింది ఏంటి అని అంటే, జ్వరం, తర్వాత కొంత గొంతు నొప్పి అండ్ శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, అంటే సివియర్ కాఫ్ అన్నా అవ్వచ్చు, లేదా చెస్ట్ డిస్కంఫర్ట్ అంటాం, అంటే గుండెలో ఏదో డిఫరెంట్ గా అనిపించటం, చెస్ట్ లో బరువుగా అనిపించటం, శ్వాస తీసుకోవటానికి మనకు కష్టం అవటం, ఇలాంటి సింప్టమ్స్ ఏమన్నా ఉంటే, వీటితో పాటు ఇప్పుడు కొత్తగా కొంతమందికి కళ్ళు ఎరుపయ్యి ఈ మిగతా రెస్పిరేటరీ సింప్టమ్స్ ఉండటం, లేదా టేస్ట్ తగ్గిపోవటం, స్మెల్ తగ్గిపోవటం, ప్లస్ జ్వరము, ఈ దగ్గు, చెస్ట్ డిస్కంఫర్ట్, ఇవన్నీ ఇలాంటి సమూహం లో ఇవన్నీ ఉంటే గనక డెఫినెట్ గా హాస్పిటల్ కి వెళ్ళి టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా కొద్దిగా రోజు కంటే కొంచెం కొద్దిగా జలుబుగా ఉంది, కొద్దిగా ముక్కు కారుతోంది, లేదా కాస్త ఆన్ అండ్ ఆఫ్ ఎప్పుడో ఒకసారి కొద్దిగా దగ్గు వస్తుంది, ఇలాంటి వాటి అన్నిటికీ బెంబేలు పడాల్సిన అవసరం లేదు.
ఓకే మేడం. అంటే మాకు ఎక్కువ ఏంటంటే కస్టమర్లు ఎక్కువ వస్తూ ఉంటారు, అందులో వాళ్ళ అంటే వాళ్ళు కంట్రోల్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటారు మేడం. సోషల్ డిస్టెన్స్ గా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము, కానీ వాళ్ళు అలాగే తోసుకొని రావడం అలాంటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మాకు బ్యాంక్ లో. అది మీరు అమలు చేయాలండి. యాక్చువల్ గా ఒక పని చేయొచ్చు, ఇప్పుడు ఎలాగైతే గ్రోసరీ స్టోర్ లో అట్ ఏ టైం కొంతమందిని అలౌ చేయటం, అంటే బ్యాంక్ లో ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయగలిగినంత అంతమందిని మాత్రమే లోపలికి అలౌ చేయటం, అండ్ బయట వెయిట్ చేస్తున్న వాళ్ళకి కూడా ఒకళ్ళకి డిస్టెన్స్ ఆ చిన్న స్క్వేర్స్ అలాంటివి ఏమైనా వేసుకొని నుంచోటానికి ఆ డిస్టెన్స్ లో మీరు వాళ్ళు వచ్చే ముందే ఇవన్నీ ప్రిపేర్ చేసేసుకుని ఉంచొచ్చు. చైర్స్ కూడా అదే డిస్టెన్స్ లో ఉంచటం, ఇలా తయారు చేసి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళనే రావటం, వాళ్ళిద్దరి మధ్యలో 6 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయటం, ఇట్లాంటివన్నీ చేస్తే భయపడాల్సిన అవసరం లేదు. మీరు మాస్క్ కట్టుకుని మీరు చేతులు శుభ్రంగా కడుక్కుంటూ ఉంటే మీకు ఎటువంటి ఆపద రాదు, భయపడకండి. అండ్ బట్ ఇలాంటివన్నీ కూడా మీరు చేయగలిగితే మీ బ్యాంక్ లో ఇంకా కూడా బాగుంటుంది. మేము కూడా బాగానే జాగ్రత్త తీసుకుంటున్నాం మేడం. ఓన్లీ ఒక 10 members ఒక విడుదల తీసుకొని మళ్ళీ వాళ్ళంతా కంప్లీట్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఒక 10 members తీసుకొని సోషల్ డిస్టెన్స్ పాటిస్తుంటాము. యా పర్ఫెక్ట్, అట్లా చేస్తే మీకు అసలు ఇంకా భయం లేదండి, భయపడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మేడం, మనతో మాట్లాడడానికి మరొక ఆత్మీయుల సిద్ధంగా ఉన్నట్టున్నారు వీరేంద్ర ఫ్రమ్ వైజాగ్. హలో వీరేంద్ర సార్. నమస్తే అండి. నమస్తే, డైరెక్ట్ అడిగేసేయండి మేడం క్వశ్చన్. మేడం గారు నమస్తే అండి. చెప్పండి మేడం గారు. ఇది అంటే ఎక్కువ మంది డాక్టర్లకి హైఫై క్యాండిడేట్కి వస్తుందండి సామాన్యులకన్నా కారణం? డాక్టర్లకి ఎక్కువగా రావటం కాదు, కానీ డాక్టర్స్ లో వచ్చినప్పుడు తీవ్రత ఎక్కువగా ఉంటుందండి. ఎస్, డాక్టర్స్ కి ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అవకాశం ఎందుకే ఉంటుందంటే ఫర్ ఆబ్వియస్ రీజన్స్. మరి జబ్బులు ఉన్న వాళ్ళందరూ వెళ్ళేది కంపల్సరీ దర్శించుకునేది మమ్మల్నే కదా. సో అందుకని మేము రిస్క్ లో ఎక్కువ రిస్క్ లో ఉంటాము. అండ్ వచ్చినప్పుడు కూడా మిగతా వాళ్ళలాగా కాకుండా వీళ్ళు మోస్ట్ లైక్లీ కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్ ని ఎక్కువ చూసే అవకాశం ఉంది కాబట్టి ఆ వైరస్ లోడ్ కూడా డాక్టర్స్ లో కానీ హెల్త్ పర్సనల్ లో ఎక్కువగా ఉంటుంది. అందుకని వీళ్ళకి తీవ్రమైన ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అండ్ ఇటలీ లాంటి దేశంలో చూస్తే ఆల్మోస్ట్ 10% ఆఫ్ ద డెత్స్ మెడికల్ పర్సనల్ లో జరుగుతున్నాయి. ఇది చాలా దురదృష్టకరమైన విషయం, కానీ ఇది ఆబ్వియస్ విషయం. ఎందుకంటే మెడికల్ వాళ్లే కదా అందరినీ ఫిల్టర్ అవుట్ చేసేది వీళ్ళకి కోవిడ్ ఉందా లేదా. సో వాళ్ళకి డెఫినెట్ గా ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది మిగతా వాళ్ళకంటే. అయితే దీని నుంచి మనం ఎలా కాపాడుకోవాలి అంటే మిగతా అన్ని అందరిలాగానే వీళ్ళు కూడా ప్రాపర్ హ్యాండ్ వాషింగ్, మాస్క్, తర్వాత ఇంకా కోవిడ్ ఇది కనుక ఉంటే కనుక స్పెషల్ ఎక్విప్మెంట్ ఉంది, పీపీఈ అని అంటాము, డాక్టర్స్ అవన్నీ వేసుకుని కోవిడ్ పాజిటివ్ ట్రీట్ చేసే వాళ్ళు కూడా ఎక్కువగా ఇంకా కూడా ఆ ఎక్విప్మెంట్ తోటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అండ్ అనుమానం రాగానే ఇమ్మీడియట్ గా టెస్ట్ చేయించుకుని క్వారంటైన్ లోకి వెళ్ళాలి. ఎందుకంటే డాక్టర్స్ దగ్గర నుంచి కూడా మళ్ళీ ఇంకొక పేషెంట్ కి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నాం అండి. ఓకే రైట్, థాంక్ యూ వెరీ మచ్ వీరేంద్ర. చక్కటి క్వశ్చన్ అడిగారు. అలాగే మన మరొక ఆత్మీయులు ఉన్నారు. హలో. హలో. యా నమస్తే అమ్మా, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు? నమస్తే సార్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాము. శర్మిల మేడం ఉన్నారు కదా? ఉన్నారమ్మా. యా చెప్పండి మేడం. మాట్లాడాలి. మాట్లాడండి. చెప్పండి చెప్పండి మేడం. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి మీ క్వశ్చన్ అడగండి. మేడం ఇందాక చెప్పారు కదా ఫ్రిడ్జ్ లో పెడితే బయట నుంచి తీసుకొచ్చిన థింగ్స్ ఫ్రిడ్జ్ లో పెడితే చాలా ఎక్కువ సేపు ఆ వైరస్ జీవించి ఉండే అవకాశం ఉంటదని. ఇప్పుడు బయట నుంచి తీసుకొచ్చిన తర్వాత డైరెక్ట్ గా ఇంట్లోకి తీసుకురాకుండా బయటనే వాటర్ తో వాష్ చేస్తున్నాం మేడం మంచిగా. యాక్చువల్లీ మీరు క్వశ్చన్ అడిగి మంచి పని చేశారు. నేను ఇందాక ఒక కాలర్ అడిగినప్పుడే చెప్దాం అనుకున్నాను. ఇది ఒక చిన్న ఇంట్లోనే చేయగలిగిన చిట్కా ఒకటి ఉందండి. ఇప్పుడు శానిటైజర్స్ లో ముంచి బయట నుంచి తెచ్చిన వస్తువులన్నీ తుడుచుకోమని చెప్తున్నారు చాలా చోట్ల. అండ్ దీన్ని మీరు ఎలా చేయొచ్చు అంటే చాలా సింపుల్ గా ఇంట్లో చేసుకోగలిగేది ఏంటంటే ఒక గ్యాలన్ ఆఫ్ వాటర్ లో ఆర్ రఫ్ గా ఒక బకెట్ నీళ్ళల్లో ఒక కప్పుడు బ్లీచింగ్ పౌడర్ వేస్తే అది మనం ఇంట్లోనే తయారు చేసుకున్న శానిటైజర్ అయిపోతుంది. దాంట్లో ముంచిన గుడ్డతోటి
బయట నుంచి తెచ్చుకున్న వస్తువులన్నీ తుడుచుకోవటం ఈజ్ వన్ వే. వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అయితే శుభ్రంగా వాష్ చేసుకోవటం ఈజ్ ద బెస్ట్ వే. అలా కాకుండా ఇంకా ప్యాకెట్స్ ప్యాకేజెస్ ఏమైనా ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాల్సినవి ఉంటే ఇలా ఒక బకెట్ నీళ్ళల్లో ఒక కప్పుడు బ్లీచింగ్ పౌడర్ వేసి ఇంట్లోనే తయారు చేసుకుని ఆ నీళ్ళల్లో గుడ్డ ముంచి తుడుచుకోవటం ఇస్ వన్ వే. ఓకే, అవి అట్లా తెలిసిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు కదా మేడం? పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు. ఓకే ఓకే, థాంక్యూ మేడం, థాంక్యూ సో మచ్. థాంక్యూ వెరీ మచ్. అలాగే మేడం, ఇక మనం కొంచెం ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్తే, సో అమెరికాలో విపరీతంగా కేసెస్ పెరుగుతున్నాయి కదా, దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటారు మేడం? ఎక్కడ మిస్టేక్ జరిగిందంటారు? అదే, దట్స్ ఎ వెరీ పొలిటికల్ క్వశ్చన్, బట్ అంటే అనాలిసిస్ జరగడానికి ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అవసరం ఉంది. ఓకే, అక్కడ ఇనీషియల్ గా వాళ్ళు 2-3 ప్లేసెస్ అండి, ఎక్కడ ఏ కంట్రీ అయినా కూడా ఎక్కువగా ఎఫెక్ట్ అయింది అని అంటే 2-3 లూప్ హోల్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే, బయట నుంచి వచ్చిన ట్రావెలర్స్ ని ఎర్లీగా క్వారంటైన్ చేయకపోవటం. ఓకే, రెండోది క్వారంటైన్ జరిగిన కంట్రీస్ లో కూడా చాలా సాడ్ గా అసిమ్టమాటిక్ అంటే సింప్టమ్స్ లేని వాళ్ళని మాత్రమే క్వారంటైన్ చేసి, ఉన్న వాళ్ళని మాత్రమే క్వారంటైన్ చేసి, లేని వాళ్ళని శుభ్రంగా మీరు ఇంట్లోనే ఉండండి అని చిన్న సూచనతోటి వదిలేయటం, వాళ్ళేమో పట్టించుకోకుండా వీలైన చోట్లల్లా తిరిగేసి స్ప్రెడ్ చేయటం, ఇదొక లూప్ హోల్. ఇంకొకటి, ఇది కొంత తీవ్రత మన బాగానే వచ్చింది, బయట నుంచి స్టార్ట్ అయింది వచ్చింది అని గమనించిన తర్వాత కూడా స్ట్రిక్ట్ గా సోషల్ డిస్టెన్సింగ్ అండ్ లాక్డౌన్స్ రైట్ టైంలో ఇంపోజ్ చేయకపోతే అప్పటికే ఎక్కువగా స్ప్రెడ్ జరిగిపోయి ఉంటే, ఇదొకటి. అండ్ ఇప్పుడు సౌత్ కొరియా లాంటి కంట్రీస్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు ఏం చేశారంటే 2 స్ట్రాటజీస్ ఉన్నాయి యాక్చువల్ గా కోవిడ్ కంటైన్మెంట్ కి. ఒకటి, విపరీతంగా టెస్ట్ చేసేసి ప్రతి పాజిటివ్ కేసుని చాలా సూక్ష్మంగా వాళ్ళు కలిసిన వాళ్ళందరినీ వాళ్ళ ద్వారా ఎక్కడికన్నా వెళ్ళిందా అని చూసి వాళ్ళందరినీ ఇమ్మీడియట్ గా క్వారంటైన్ లో పెట్టేసేయటం, ఐసోలేట్ చేయటం, అంటే లాక్డౌన్ ని పేషెంట్ చుట్టూత లాక్డౌన్ ని క్రియేట్ చేయటం, ఇది ఒక పద్ధతి. రెండోది, ఇప్పుడు మన లాంటి కంట్రీస్ ఉన్నాయి 1.3 బిలియన్ పాపులేషన్, వీళ్ళల్లో విపరీతమైన టెస్టింగ్ అంటే ఎలా చేస్తారు? ఈవెన్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ వాట్ ఎవర్ మోస్ట్ ఫార్వర్డ్ డెవలప్డ్ కంట్రీస్ కూడా అన్ని బిలియన్స్ ఆఫ్ టెస్ట్లు ఎవరు చేయలేరు. సో ఇలాంటి కంట్రీస్ లో మన దగ్గర ఉన్న ఆయుధం ఏంటంటే ఎర్లీ లాక్డౌన్, బయట నుంచి వచ్చే వాళ్ళని క్వారంటైన్ చేయటం, ఎర్లీగా లాక్డౌన్ చేసేసేయటం, సో వ్యాప్తి ఆ చైన్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ని బ్రేక్ చేయటం. ఈ 2-3 చిట్కాలతోటి అందరూ శుభ్రంగా చేయొచ్చు. రైట్ మేడం. సో పెద్ద అండ్ ఇది ఈ ఈ ప్రక్రియ ఎక్కడైతే సరైన సమయంలో జరగలేదో అక్కడ కొంచెం చేదాటిన పరిస్థితి ఉంది. చేదాటిన పరిస్థితి కనబడుతుంది. మనతో మాట్లాడడానికి అమెరికా నుండి మరొక ఆత్మీయులు సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి పద్మ గారు, గుడ్ మార్నింగ్. నమస్తే మామా, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారు? బాగున్నాను మా, మీరు ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. నమస్కారం అండి డాక్టర్ శిరీష్ గారు, ఎలా ఉన్నారండి? షర్మిల గారు. షర్మిల, బాగున్నానండి. నైస్ టు మీట్ యు. ఎలా ఉన్నారండి? బాగున్నాను బాగున్నాను. చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. నాకు ఇది అప్పర్ రెస్పిరేటరీ సిస్టమ్ ని అటాక్ చేస్తుంది కాబట్టి, మీరు పీడియాట్రిషియన్ కదండి? ఏంటండి? ఆ పీడియాట్రిషియన్? పీడియాట్రిషియన్? పీడియాట్రిషియన్, యా, చిల్డ్రన్ స్పెషలిస్ట్, యా. అట్లాంటి స్పెషల్ థింగ్స్ ఇప్పుడు ఈ టెక్నిక్స్ చేస్తే ఇలా మనం కాపాడుకోవచ్చు అనేది ఏం లేదండి కోవిడ్ కి. ఫ్రాంక్లీ స్పీకింగ్, యూజువల్ జనరల్ మెజర్స్ అంటే ఎప్పుడైనా కూడా జలుబులు దగ్గులు తక్కువగా వచ్చేది ఎలాగా అంటే, ఎప్పుడు ఇప్పుడే కాదు కోవిడ్ వచ్చింది కాబట్టి ఇది చెప్పటం కాదు, నేను ఇది ఇంతకు ముందు కూడా లాస్ట్ 10 ఇయర్స్ నుంచి నా పేషెంట్స్ అందరికి ఒకటే చెప్తాను, ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాషింగ్, నైట్ టైం బ్రషింగ్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ పిల్లల్లో. ఎందుకంటే చేతుల ద్వారానే చాలా వరకు ఇన్ఫెక్షన్స్, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఫ్లూ సీజన్ ఉన్నా లేకపోయినా ఇది ఒక ఇంపార్టెంట్ ప్రక్రియ. రెండోది, నైట్ టైం బ్రష్ చేసుకోవటం మూలాన నోట్లో ఫుడ్ పార్టికల్స్ పైననే చాలా వరకు అవి మల్టిప్లై అయ్యి అవి మింగి వాటి ద్వారా వస్తాయి, అందుకే బాటిల్ ఫెడ్ ఇన్ఫాంట్స్ లో కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి.
సో ఈ రెండు చిట్కాలు ఎప్పుడు పాటించాల్సినవి, ఇవి కాకుండా ఇమ్యూనిటీ ఎలా పెంచుకోవాలి అనే క్వశ్చన్ నేను చాలా మంది నుంచి విన్నాను. దానికి వస్తే ఇమ్యూనిటీ ఇప్పుడే కాదు ఎప్పుడైనా పెరిగేది, మూడే మూడు ఇంపార్టెంట్ థింగ్స్. ఒకటి ఏంటంటే బ్యాలెన్స్డ్ డైట్, ప్రోటీన్ ఎక్కువగా అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇచ్చేవి మనకి ఎబిలిటీ టు ఫైట్ ఇన్ఫెక్షన్ వచ్చేది ఈ ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్ అండ్ వెజిటబుల్ గ్రీన్ గా ఆరెంజ్ గా ఉన్నాయి ఎక్కువ తినమని చెప్తూ ఉంటాం. ఈ రెండు, మంచినీళ్ళు ఎనఫ్ తాగుతూ ఉండాలి, డీహైడ్రేట్ అవ్వకూడదు. అండ్ స్లీప్ ఎంత ఇంపార్టెంటో చాలా మందికి తెలియదు. మన హెల్త్ మెయింటెనెన్స్ లో ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్ కంటే కూడా ఫస్ట్ నేను పెట్టేది ఎప్పుడు స్లీప్నే. మినిమం పిల్లల్లో అయితే 10 అవర్స్ పడుకొని ఇవ్వాలి వాళ్ళని, ఇంకా బాగా చంటి పిల్లలు అంటే 12 అవర్స్. సో స్లీప్ ఒకటి. ఎక్సర్సైజ్ అంటే ఈ టైంలో ఆరు బయట ఆడుకోమని నేను చెప్పను, కానీ మామూలు టైమ్స్లో ఆడుకోవటం చాలా ఇంపార్టెంట్. సో వ్యాయామం అంటే పిల్లలకి ఆడుకోవటమే. ఈ మూడు కనుక పాటిస్తే ఇమ్యూనిటీ శుభ్రంగా ఉంటుంది. ఇప్పుడు మంచి క్వశ్చన్ అడిగారు పద్మ గారు. ఇప్పుడు ఈ టైంలో చాలా మంది పిల్లలు అందరూ కూడా ఐప్యాడ్ పట్టుకొని చక్కగా వాళ్ళు గేమ్స్ అవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. సో ఇది కూడా పిల్లల మీద చాలా ఎఫెక్ట్ కలిగిస్తుంది అని చెప్పేసి అనుకోవచ్చు మనం. ఏమంటారు మేడం? మీరు నా ఫేవరెట్ టాపిక్ లోకి వచ్చారండి మహేష్. Yes ma'am. కంప్లీట్ యాంటీ గ్యాడ్జెట్ అన్నమాట. ఓకే. సో కాకపోతే అది కంప్లీట్ యాంటీ అని అన్ను. ప్రతి దానికి మనకి ప్లస్ లు మైనస్ లు ఉంటాయి. మోతాదు మించకుండా ఏది చేసినా దాని ఉపయోగాలు మనకు తెలుస్తాయి. ఎప్పుడైతే మోతాదు మించిందో, ఒక ప్రఖ్యాత గ్రీక్ ఫిలాసఫర్ అన్నారనమాట, మోతాదు మించితే అమృతం కూడా విషమే అవుతుంది అని. సో ఏదైనా కానీ అది గ్యాడ్జెట్స్ అవనియండి ఏదైనా కూడా, డెఫినెట్ గా ప్రతిదానికి ఒక మోతాదు అనేది నిర్ణయించుకోవాలి, ఆ మోతాదులోనే ఉండాలి. ఓకే రైట్ అండి. మనతో మాట్లాడడానికి అనురాధ గారు కాల్ చేశారు. అనురాధ గారు నమస్తే అండి, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు? నమస్తే సార్, నేను మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ నుండి మాట్లాడుతున్నాను. చెప్పండి అమ్మా, మేడంతో మాట్లాడండి. షర్మిల గారితో చెప్పండి. గుడ్ ఈవినింగ్ మేడం. యా చెప్పండి చెప్పండి. గుడ్ ఈవినింగ్ మేడం. అదే మేడం, కరోనా గురించి ఒక విషయం అడగడమని కాల్ చేశాను మేడం. యా ప్లీజ్ అడగండి, గో అహెడ్. మేడం ఏంటంటే, కొందరు కరోనా అంటే ఇప్పుడు కొందరికి జలుబు కావడము, ఎక్కువగా ఏమంటారు జలుబు రావడం, కొద్దిగా ఫీవర్ ఉండడం వల్ల కూడా కొందరు టెన్షన్ పడుతున్నారు మేడం. ఇప్పుడు మనము ఆ కరోనా అని నిర్ధారించుకోవాలంటే టెస్ట్ కాకుండా ఒక 2-3 డేస్, ఒక 1 వీక్ ఎలా గుర్తుపట్టగలగాలి? అదే నేను ఇంతకు ముందు ఒక కాలర్ కి చెప్పానండి. సో చిన్నగా జలుబు, దగ్గు, కొద్దిగా లైట్ గా కాఫ్ ఉండి ఫీవర్ ఉంటే దానికి మనం బెంబేలు పడాల్సిన అవసరం లేదండి. ఎప్పుడు బెంబేలు పడాలి ఫీవర్, మైల్డ్ జలుబు, కాఫ్ ఉంటే అంటే, మనకి ట్రావెల్ హిస్టరీ, ఇప్పుడు ఇంటర్నేషనల్ ట్రావెల్ కాదు, ఎనీ ఆఫ్ ద హాట్స్పాట్స్ అంటే రీసెంట్ గా మనకు లాస్ట్ 3 వీక్స్ లో మనం ఏదన్నా ఒక ఒక సమూహంలో ఉండి ఉంటే, అది పెళ్లి కానీ లేకపోతే ప్రేయర్ కానీ ఇంకేదన్నా అలాంటిది, లేదా ట్రావెల్ ఒక చోట నుంచి ఇంకో చోటకి చాలా మంది వ్యక్తులతో ట్రావెల్ చేస్తే మైనర్ సింప్టమ్స్ ఉన్నా కూడా మీరు ఇమీడియట్ గా వెళ్ళి రిపోర్ట్ చేయటం మంచిది. అయితే ఇలా లేని సిచ్యువేషన్ లో అంటే లాస్ట్ 1 మంత్ నుంచి ఆ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎక్కడికి వెళ్ళాల, ఇంట్లోనే ఉన్నారు, మేబీ లిటిల్ గ్రాసరీకి వెళ్ళారు, అలాంటి వాళ్ళల్లో మినిమల్ గా కొంచెం ఫీవర్, దగ్గు, జలుబు ఇలాంటివి ఏమి వచ్చినా కూడా అంత భయభ్రాంతులు అవ్వాల్సిన అవసరం లేదు. అవి ఎక్కువ అవుతూ ఉంటే మామూలుగా తీసుకునే మెడిసిన్స్ తో తగ్గకుండా పెరుగుతున్నట్టు అనిపిస్తే మాత్రం మీరు డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. లేదనంటే చిన్న చిన్న జలుబులకి లేదా మైల్డ్ ఫీవర్స్ కి హడావిడిగా పరిగెత్తాల్సింది ఏం లేదు. తీవ్రమైన జ్వరం 102.5 దాటిపోతుంది, 103 దాటుతోంది, సివియర్ గా హెడేక్ వస్తుంది, బాగా ఒళ్ళంతా విపరీతమైన నొప్పులు, నిస్సత్తువ, అసలు మంచంలో నుంచి లేవలేను అని అనిపించటం, దగ్గు విపరీతంగా ఉండటం, గొంతు నొప్పి బాగా తీవ్రంగా ఉండటం, అండ్ వీటితో పాటు కొంచెం శ్వాస తీసుకుంటానికి ఇబ్బంది అవుతున్నట్టు అనిపించటం, ఆర్ యూరినేషన్ బాగా తగ్గిపోవటం, కొంతమందికి లూజ్ మోషన్స్ అవ్వటం, వాంతులు ఎక్కువగా అవ్వటం, వీటితో పాటు రెడ్ ఐస్ ఉండటం,
లేదా స్మెల్ తగ్గిపోవటం, టేస్ట్ తగ్గిపోవటం, ఇలాంటి లక్షణాలన్నీ ఉంటే అప్పుడు మీరు ఇమ్మీడియట్ గా డిలే చేయకుండా హాస్పిటల్కి వెళ్ళాలి. ఇక అంటే జనరల్గా మనం మాట్లాడుకున్నట్టయితే సో ఎటువంటి జాగ్రత్త, ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉన్నటువంటి ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటారు కదా మేడం, సో వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ప్రెగ్నెంట్ విమెన్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటే, ఇప్పుడే కోవిడ్ ఉన్నప్పుడే కాదండి, ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడాను ఈ పర్టికులర్లీ ఫస్ట్ 3 మంత్స్ లాస్ట్ 3 మంత్స్ చాలా మినిమల్ ట్రావెల్, అవసరం అయితే తప్ప ఊరికూరికనే అక్కడికి ఇక్కడికి ఎక్కువ మంది జనసమర్థం ఉన్న చోటుకి అసలు వెళ్ళకూడదు. నంబర్ 1, లాంగ్ ట్రావెల్స్ ఏమి చేయకూడదు. 3, బయట ఆహారం తినకుండా ఉంటే మంచిది ఆల్వేస్. ఇవి జనరల్ ప్రిన్సిపల్స్. ఇప్పుడు కోవిడ్ లో స్పెషల్ గా తీసుకోవాల్సినవి ఏమి లేవు, ఇవే ఫాలో అవటం. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్, ఆల్రెడీ ఎవరికైనా దగ్గు జలుబు జ్వరం ఉంటే వాళ్ళకి దూరంగా ఉండటం, అండ్ వాళ్ళని మాస్క్ కట్టుకోమంటాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళు కూడా మాస్క్ కట్టుకోవటం అండ్ చేతులు శుభ్రంగా కడుక్కుంటూ ఉండటం, అంతే. స్పెషల్గా ఏం చేయాల్సిందేం లేదండి. ముందు ఇంతే చేయాలి, కోవిడ్ లేకపోయినా ఇంతే. కోవిడ్ మూలన ఎక్స్ట్రాగా నేను చెప్పేది, మిగతా వాళ్ళకి చెప్పేదే హ్యాండ్ వాషింగ్ అండ్ మాస్క్ కట్టుకోవటం ఎవరికన్నా ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు. ఓకే, ఇంకొక భార్గవి గారు అడుగుతున్నారు, వాళ్ళకి మనకు మెసేజ్ చేయడం జరిగింది. ఒకవేళ కరోనా వైరస్ లో ఫీవర్ కంపల్సరీయా, ఫీవర్ కంపల్సరీ వస్తుందా అని చెప్పేసి అడుగుతున్నారు మేడం. లేదండి, ఫీవర్ కంపల్సరీ ఏం కాదు. దగ్గు విపరీతంగా ఉండి కొంతమందికి ఓన్లీ దగ్గు చెస్ట్ డిస్కంఫర్ట్ తో కూడా ప్రెసెంట్ అవుతున్నారు. చాలా మందికి ఫీవర్ వచ్చే అవకాశం ఉంటుంది 60-80% వాళ్ళకి. బట్ డెఫినెట్ గా కొంత పర్సంటేజ్ కేసుల్లో జ్వరం వాళ్ళకి తెలిసేట్టుగా జ్వరం. తీవ్రమైన వాంతులు విరోచనాలు ఇలా వచ్చినా కూడా హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. రైట్ మేడం, మనతో మాట్లాడడానికి మరొక ఆత్మీయులు సిద్ధంగా ఉన్నట్టున్నారు. హలో. ఓకే, హలో, నమస్తే అండి. బామ్మ మహేష్ గారు. హలో అండి. కృష్ణా గారికి శుభ సాయంత్రం. ఏంటండి? హలో మేడం, అదే ఒక నిమిషం అండి. తూర్పు. హలో మేడం, ఒక నిమిషం. హలో మేడం, లైన్ లో ఉండండి అలానే. హలో హలో కనెక్షన్ వస్తుంది. శశి, హలో, నమస్తే అండి, చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారండి? పూర్ కనెక్షన్ వస్తుంది. పద్మ అండి, నేను న్యూ జెర్సీ నుంచి మాట్లాడుతున్నాను. ఆ చెప్పండి. మీ పేరు పద్మ, మీరు న్యూ జెర్సీ నుండి మాట్లాడుతున్నారు? అవునండి, న్యూ జెర్సీ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, చెప్పండి పద్మ గారు. హలో, ఒక క్వశ్చన్ అండి, మనకి ఇండియాలో. హలో మేడం, ఒక్క నిమిషం, పద్మ గారు లైన్లో ఉండండి, ఒక నిమిషం లైన్లో ఉండండి. మేడం శర్మిల గారు, మీ నా వాయిస్ వినబడుతుందా మీకు? శర్మిల గారు, మీది వినిపిస్తానండి. మీది వినిపిస్తుంది. అలాగే మనకు న్యూ జెర్సీ నుండి ఐ థింక్ కొంచెం పోర్ కనెక్షన్ వచ్చినట్టుంది నాకు. హలో, ఓకే సార్, ఆఫ్ చేసా. ఒక్కసారి ఆఫ్ చేసి ఆన్ చేస్తారా? హలో పద్మ గారు, మీరు లైన్లో ఉండండి. హలో పద్మ గారు, మీరు లైన్లో ఉండండి, మీరు లైన్లో ఉండండి. మేడం గారు, యా చెప్పండి ప్లీజ్, ఐ కెన్ హియర్. ఓకే పద్మ గారు, హలో, మాట్లాడండి, మా డాక్టర్తో మాట్లాడండి. యా హలో అండి, నేను డాక్టర్ శర్మిల గారు, నేను న్యూ జెర్సీ మాట్లాడుతున్నానండి. పద్మ గారు మనకు న్యూ జెర్సీ నుండి మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. పద్మ గారు మాట్లాడండి. హలో అండి, వినపడుతుందండి డాక్టర్ గారు? యా వినిపిస్తుంది పద్మ గారు, కమ్ ఆన్ షూట్ యువర్ క్వశ్చన్. So the question is, ఇక్కడ మాకంటే ఇప్పుడు జనరల్ గా మేమంతా ఇమిగ్రెంట్స్ కాబట్టి ఇండియన్స్, మాకు జనరల్ గా ఇంట్లో పెద్దవాళ్ళు అవి ఉండటం తక్కువ. కానీ ఇండియాలో మనకి ఈ లాక్డౌన్ పీరియడ్ లో ఈ కరోనా సిచ్యుయేషన్ లో చాలా మంది మనకి ఇళ్లలో పెద్దవాళ్ళు ఉంటారు. అండ్ మాకు ఇక్కడంతా ఏం చదువుతున్నారంటే పెద్దవాళ్ళకి రిస్క్ ఎక్కువ, వయసు పైబడ్డ వాళ్ళకి, సీనియర్ సిటిజన్స్ కి రిస్క్ ఎక్కువ అని అంటున్నారు. సో ఇండియాలో మనకి ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళు వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీరు ఏమైనా సలహా ఇస్తారేమో అని. వెరీ వాలిడ్ క్వశ్చన్ ఇది, ఆల్రెడీ నన్ను చాలా మంది పేషెంట్స్ అడిగారు. అండ్ పర్టికులర్లీ పీడియాట్రిషియన్ కాబట్టి నేను ఇంకొక సలహా కూడా ఇస్తాను. ఫస్ట్ సలహా అబౌట్ పెద్దవాళ్ళ గురించి చెప్పాలి అని అంటే, వాళ్ళని వాళ్ళే హై రిస్క్, ప్రతి కంట్రీలోనూ వాళ్ళని హై రిస్క్ కేటగిరీ అనే అంటాము. వీలైన వాళ్ళైతే
ఒట్టి పెద్దవాళ్ళు ఒక్కళ్ళు డిఫరెంట్ గా ఇంట్లో ఉన్న వాళ్ళు అయితే ఈ టైంలో చిన్న పిల్లల్ని పర్టికులర్లీ వాళ్ళ దగ్గరికి పంపొద్దు అని చెప్తున్నాం. ఎందుకంటే పిల్లల్లో ఈ జబ్బు లక్షణాలు బయటపడటం కానీ లేదా వాళ్ళకి జబ్బు తీవ్రత రావటం కానీ చాలా తక్కువ, కానీ వాళ్ళు క్యారియర్స్ గా ఎక్కువ మంది ఉంటున్నారు, వాళ్ళ ద్వారా వ్యాప్తి ఎక్కువగా జరుగుతోంది అనేది ఒక ఆలోచన. సో డోంట్ నీట్ డోంట్ గో టు యర్ గ్రాండ్ మా అండ్ గ్రాండ్ పా అని ఒక చిన్న స్లోగన్ లాగా పెట్టారనమాట అన్ని చోట్ల. ఎందుకంటే పిల్లల్ని పెద్దవాళ్ళని కలపకపోతే మంచిది, అండ్ పర్టికులర్లీ మిగతా వాళ్ళు తీసుకునే జాగ్రత్తలే వీళ్ళు కూడా స్టే అట్ హోమ్ కంప్లీట్లీ, హ్యాండ్ వాషింగ్, బయటికి వెళ్ళటం ఇంకా కూడా మినిమైజ్ చేసుకోవాలి. వీలైనన్ని చోట్ల కూడా బయట నుంచి వేరే వాళ్ళు ఎవరన్నా వీళ్ళకి గ్రాసరీ కానీ ఇలాంటివన్నీ చేసి వాళ్ళ డోర్ స్టెప్లో ఒక ప్యాకెట్ పెట్టి ఒక చిన్న కంటైనర్ పెట్టి దాంట్లో వదిలేసి వెళ్ళమనాలి. వాళ్ళని అస్సలే కలవకూడదు. అండ్ అవన్నీ కూడా నేను ఇందాక చెప్పినట్టుగా ఇంట్లోనే తయారు చేసుకునేది ఏంటంటే ఒక బకెట్ నీళ్ళలో ఒక కప్పు బ్లీచింగ్ పౌడర్ వేసి కలుపుకున్న నీళ్ళతో అవన్నీ తుడిచిపెట్టుకుని లోపలికి తెచ్చుకోవటం, తర్వాత వాళ్ళ చేతులు మళ్ళీ శుభ్రంగా ఒక 20 సెకండ్స్ కడుక్కోవటం. అండ్ అందరికీ ఇలా కుదరకపోతే బయటకు వెళ్లాల్సిన పరిస్థితి కంపల్సరీగా ఉంటే వీళ్ళు కంపల్సరీ మాస్క్ కట్టుకోవటం, బయట నుంచి రాగానే చేతులు శుభ్రంగా కడుక్కోవటం, ఆ బట్టలన్నీ విడిచి కంప్లీట్ గా హెడ్ టు టో షవర్ తీసుకోవటం, ఇలాంటి జాగ్రత్తలు ఇంకా ఎక్కువగా పాటించాలి పెద్దవాళ్ళు. అండ్ పెద్దవాళ్ళలో యూజువల్గా డయాబెటీస్ ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ టైంలో షుగర్ కంట్రోల్ కూడా చాలా పర్ఫెక్ట్ గా చేసుకోవటానికి ట్రై చేయాలి. మరి ఇప్పుడు మన ఇంట్లోనే పెద్దవాళ్ళు ఉంటే మనతో పాటు ఉంటే మనకు వీలైతే మనకి సౌకర్యం ఉంటే వాళ్ళని సెపరేట్ గా ఒక రూమ్ లో పెట్టి ఒక రూమ్ లో వీలైనంత వరకు. ఇప్పుడు నేను చెప్పింది ఇందాక అంతా కంప్లీట్ గా ఇట్లా మనతో పాటు లేని వాళ్ళతో. మనతో పాటు ఉన్న వాళ్ళైతే నేను ముందు చెప్పినట్టుగా పిల్లల్ని వాళ్ళని కలవనివ్వకపోవటం, ఇన్ఫాక్ట్ వాళ్ళని క్వారంటైన్ చేసేయడం, మన ఇల్లు కూడా ఒక చిన్న కంట్రీ లాగా ఊహించుకుని వాళ్ళకి ఒక సెపరేట్ గా ఒక రూమ్ ఇవ్వటం, వాళ్ళని రూమ్ లో నుంచి బయటకు రాకుండా దానికి ఒక టాయిలెట్ కూడా అటాచ్డ్ ఉంటే వాళ్ళని అక్కడే ఉండమనటం, వాళ్ళ ఫుడ్ ఆ రూమ్ లోకి ఇవ్వటం, వాళ్ళు అక్కడే తిని మళ్ళీ అది బయటకి ఇచ్చిన తర్వాత మనం తీసుకెళ్లి కడుక్కోవటం, వాళ్ళు మళ్ళీ అది ముట్టుకునే ముందు చేతులు కడుక్కోవటం, వీలైనంత వరకు ఎంత ప్రాక్టికల్లో అంతసేపు అంత డ్యూరేషన్ వాళ్ళని ఆ రూమ్ లోనే క్వారంటైన్ చేసేయటం. అలా చేయటం మూలాన చాలా వరకు ఇన్ఫెక్షన్ రిస్క్ తగ్గుతుంది. బయటికి వెళ్ళి వచ్చే వాళ్ళ మూలాన రిస్క్ ఉండొచ్చు, ఈ ఇంట్లో మిగతా వాళ్ళు కొంతమంది బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది, లేదా చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళకి ఉంటుంది ఇన్ఫెక్షన్ కానీ సఫర్ అవ్వరు. వీళ్ళందరి దగ్గర నుంచి పెద్దవాళ్ళకి రిస్క్ లేకుండా ఉండటానికి ఒకటే రూమ్ లో ఐసోలేట్ చేయటం ఒక పద్ధతి. అది ఎంత వరకు పాటించగలిగితే అంత మంచిదండి, అంత శ్రేయస్కరం వాళ్ళకి. చాలా థాంక్స్ అండి. థాంక్ యూ వెరీ మచ్ అండి పద్మ గారు, మంచి క్వశ్చన్ అడిగారు. అలాగే మనతో మాట్లాడడానికి విఠల్ ఫ్రమ్ ఇజ్రాయెల్ నుండి. హాయ్ హాయ్ విఠల్, ఎలా ఉన్నారు మామా? బాగున్నాను. యా హాయ్ మేడం. హలో హలో, ఒక్క నిమిషం విఠల్ లైన్ లో ఉండండి. ఓకే, లేకుంటే వాట్సాప్ కాల్ చేయండి ఒకసారి విఠల్, మనకి వాట్సాప్ కాల్ చేయండి. మేడం కాల్ కట్ అయినట్టుంది. హలో, ఏ హలో, యా మేడం వినిపిస్తుందా? వినిపిస్తుందండి. యా మేడం, అదే మనతో మాట్లాడడానికి మరొక ఆత్మీయులు ఉన్నారు, మాట్లాడదాం. హలో, షూర్ మామా. నమస్తే మామా. యా నమస్తే, దిలీప్ మేడంతో మాట్లాడండి. మేడం నమస్తే. మేడం, దిలీప్ కుమార్ ఫ్రమ్ కర్నూల్. షూర్ చెప్పండి. మేడం ఇప్పుడు కరోనా థర్డ్ స్టేజ్కి వెళ్తే ఒక డేంజర్ అంటున్నారు కదా, థర్డ్ స్టేజ్లో అది ఎలా వ్యాప్తి చెందుతుంది, ఎంత అంటే వితిన్ డేస్ లో కానీ వితిన్ అవర్స్ లో కానీ ఎంతమంది దాకా వెళ్ళొచ్చు, దాని ప్రభావం ఎలా ఉంటది? అలాగే కొంతమందికి సింప్టమ్స్ లేకున్నా పాజిటివ్ వస్తుంది కదా, వాళ్ళకి దగ్గు జలుబు ఇలాంటివి ఉండవు, వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్ లో వాళ్ళకి పక్కన వాళ్ళకి అది వ్యాప్తి చెందుతుందో తెలియజేయండి మేడం. ఓకే, రెండు మూడు క్వశ్చన్స్ అడిగారు మీరు, ఐ విల్ ఆన్సర్ వన్ బై వన్. ఫస్ట్ థింగ్, థర్డ్ స్టేజ్ లోకి వెళ్తే మన పరిస్థితి ఏమిటి? ఇప్పుడు అసలు స్టేజ్ల గురించి మాట్లాడే స్టేజ్ లో లేవండి మనం, ప్రపంచంలో ఎవరు లేము.
స్టేజ్లు అనవసరం. అది స్టేజ్ వన్నా స్టేజ్ టూనా త్రీనా ఫోర్నా, ఈ అసలు ఈ ఆలోచన అనవసరం. మామూలుగా ఇవన్నీ మెడికల్ పీపుల్కి, తర్వాత ఎపిడీమియాలజిస్ట్కి, తర్వాత గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి దాని వ్యాప్తిని అరికట్టడానికి, స్ట్రాటజైజ్ చేయడానికి ఉపయోగపడతాయి. మామూలు అందరికి, జనరల్ పబ్లిక్కి, మీకు మాకు అందరికీ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఏం చేయొచ్చు మనకి రాకుండా, మన వల్ల వేరే వాళ్ళకి రాకుండా. అది ఎప్పుడూ ఒకటే ప్రిన్సిపల్, ప్రస్తుతం ఉన్న స్టేట్లో ఇండియాలో ప్రతి ఒక్కళ్ళు చేయాల్సింది ఒక్కటే, ఇంట్లో ఉండటం. చేయకూడదు ఒక్కటే, అనవసరంగా బయటకు వెళ్ళటం, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. దీని తర్వాత చెప్పాలి అని అంటే ఇంట్లో ఉన్నా బయటికి వెళ్ళి వచ్చినా ఏది చేసినా కంపల్సరీ చేతులు కడుక్కుంటూ ఉండాలి. బయటికి వెళ్ళే వాళ్ళు మాస్కులు కట్టుకోవాలి. ఒకవేళ వ్యాప్తి థర్డ్ స్టేజ్లోకి వెళ్ళిపోయి విపరీతమైన వ్యాప్తి చెందుతూ ఉంటే ఎలా అండి, మరి భయంగా ఉంటుంది. కరెక్టే, ఆ భయం ఇప్పుడు కూడా పడాల్సిందే. పడి చేయాల్సింది ఏమిటి అంటే ఇంట్లో ఉండటం, సీరియస్గా తీసుకోవాలి. ఆ స్టేజ్కే వచ్చాం మనం, ప్రపంచం మొత్తం అదే స్టేజ్లో ఉంది. అండ్ దానికి మనం చేయాల్సింది ఒక్కటే, ఇంట్లో ఉండటం, చేతులు కడుక్కోవటం. అది స్టేజ్ త్రీలో అయినా స్టేజ్ టూలో అయినా వ్యాప్తి ఎప్పుడు ఒకే రకంగా జరుగుతుంది. సడన్ గా స్ప్రెడ్ వ్యాప్తి ఎప్పుడు మన చేతుల ద్వారానే వస్తుంది, కాబట్టి చేతులు కడుక్కుంటూ ఉండటం, మాస్కులు కట్టుకోవటం. అండ్ ఇంకోటి, సింప్టమ్స్ లేని వాళ్ళ దగ్గర నుంచి ఎలా వ్యాపిస్తుందా వ్యాపించదా, సేమ్ అండి. సింప్టమ్స్ ఉన్నా లేకపోయినా వ్యాప్తి ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి జరిగేది దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వాళ్ళ నోట్లో నుంచి వచ్చే ఉమ్మి డైరెక్ట్ గా వీళ్ళ ముఖాన పట్టడం, తుంపరా వచ్చి ముఖం మీద పట్టడం, లేదా అది పడ్డ చోటని మనం స్పృశించి ఆ చేతులతో మనం ముఖం కళ్ళు ముక్కు నోరు ముట్టుకోవటం, ఇలాంటి వాటి మూలానే జరుగుతుంది. రైట్ మేడం, థ్యాంక్ యూ. అలాగే మరొక ఆత్మీయులు సిద్ధంగా ఉన్నట్టున్నారు. హలో, నమస్తే అండి. ముందుగా యుఎస్ కాల్ మాట్లాడండి, తర్వాత ఇజ్రాయెల్ నుండి మాట్లాడదాం. హలో, నో ప్రాబ్లం. హలో, నమస్తే మామా, నరసింహారెడ్డి మాట్లాడుతున్నా, ఫ్లోరిడా జాక్సన్ విల్కి వెళ్ళి మాట్లాడుతున్నా. ఓకే మామ, నమస్తే. నమస్తే మేడంతో మాట్లాడుతున్నా. నమస్తే డాక్టర్ షర్మిల గారు. నమస్తే అండి, చెప్పండి, ప్లీజ్ ఆస్క్ యు. వి రియల్లీ అప్రిషియేట్ ఆల్ హెల్త్ ప్రొఫెషనల్స్ అందరు అది, అండ్ మీరు ఇచ్చే సజెషన్స్ కానివ్వండి ఎంతో మందికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. అంటే ఐ వాంట్ టు షేర్ ఫ్యూ థింగ్. నాకేం క్వశ్చన్స్ ఏం లేవు కానీ, ఇన్ నవంబర్లో నాకు టచ్ బేస్డ్ న్యూమోనియా వచ్చినుండే ఫర్ ఫ్యూ డేస్, అండ్ క్యూర్ అయిపోయినాను. అండ్ అగైన్ ఇన్ ఫిబ్రవరి 2nd అగైన్ ఐ వాజ్ మళ్ళీ సిక్ అయినాను. సో ఇట్ వాజ్ లైక్ ఆల్మోస్ట్ 3-4 weeks చాలా వీక్ గా ఉండడం, అదే ఉండడం అయింది. సో నేను హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకున్నాను. అప్పటికి చైనాలో ఇట్ వాజ్ లైక్ కోవిడ్ బాగా ఉన్నది, ఇక్కడ అంత ఇంకా అది లేకుండే. సో నాకు స్వాబ్ టెస్ట్ చేశారు, ఇట్ గాట్ పాజిటివ్ ఫర్ ఇన్ఫ్లుయెన్జా ఏ. బిఫోర్ దట్ ఒక రోజు ముందు నేను ఓఫ్లూజా 20 mg తీసుకొని వెళ్ళాను డాక్టర్ దగ్గరికి, బట్ దే టెస్టెడ్ పాజిటివ్ ఫర్ ఇన్ఫ్లుయెన్జా స్వాబ్ టెస్ట్ లో. 3-4 weeks వీక్ గా ఉన్నాను, అండ్ ఎప్పుడు లేకుండా లైఫ్ లో అట్లా. ఆ టైంలో కోవిడ్ కి వాళ్ళు ఏం టెస్ట్ చేయలే, బట్ జస్ట్ మై కన్సర్న్ ఇస్ అది ఇట్ కుడ్ బి కోవిడ్ అని నా ఒక చిన్న డౌట్ అంతే. See, this is a difficult question to answer without evidence. Kani meeku ok interesting thing cheptanu emtante, there are some anecdotes actual ga emtante H1N1 and COVID coexisting ante rendu positive vachina patients unnaru ani kontha mandi. Okay, annatu influenza A positive plus COVID positive kuda undachchu, lekapothe inkoka virus H1N1 positive plus rhinovirus positive undachchu. ఇట్లా అంటే ఇది వరకు ట్రెడిషనల్ టీచింగ్ ఏముండేదంటే ఒక వైరస్ ఉండగా రెండో వైరస్ పాజిటివ్ మీన్ అటాక్ చేయలేదు అనేది ఒకటి ఉంది. అంటే ఇది డిస్ప్రూవ్, ఇది ఇంకా డిస్ప్రూవల్ అని నేను చెప్పలేను, కానీ కొన్ని చోట్ల చాలా రేర్ కానీ కొన్ని కేస్ స్టడీస్ పబ్లిష్ చేశారు. ఏమిటంటే ఇలా రెండు వైరస్లు పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, మీకు అది కోవిడ్ అయ్యే అవకాశం ఉందా అంటే ఉండొచ్చు, నేను చెప్పలేను, అది చెప్పటం కష్టం.
కాకపోతే మీరు రికవర్ అయ్యారు కాబట్టి ఐ థింక్ ఆల్స్ వెల్ దట్ ఎండెడ్ వెల్ అని ఒకటి ఉంది. అలా ఐఎమ్ హ్యాపీ దట్ యుర్ హియర్ టాకింగ్ టు మీ అండ్ ఈవెన్ ఇఫ్ ఇట్ వర్క్ టు బి కోవిడ్ కాకపోతే మీరు ఏం చేయొచ్చు అని అంటే యూ షుడ్ ఆబ్వియస్లీ సెల్ఫ్ క్వారంటైన్ యువర్ సెల్ఫ్ ఎందుకంటే ఇప్పుడు ఎక్స్క్రీషన్ ఆల్మోస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ వరకు యూ విల్ బి ఎక్స్క్రీటింగ్ ది వైరస్ అని ఎనెక్డోట్స్ ఉన్నాయి. సో మీరు ఫిబ్రవరిలో స్టూల్ లో కూడా వీళ్ళు ఎక్స్క్రీట్ చేస్తున్నారు వైరస్ ని. అయితే ఆ స్టూల్ లో అంటే మన మోషన్ లో వచ్చే వైరస్ సాయిల్ లో కలిసి అది మళ్ళీ ఫీకల్ ట్రాన్స్మిషన్ ఉందా, దాని నుంచి వేరే వాళ్ళకి వచ్చే అవకాశం ఉందా, వీళ్ళ స్టూల్ శాంపిల్స్ లో ఉన్న వైరస్ ఏ రకంగా థ్రెట్, ఇవన్నీ మనకి ఇంకా కంప్లీట్ గా స్టడీస్ జరగలేదు చెప్పటానికి. కానీ ఒక కోవిడ్ పాజిటివ్ వచ్చి ఉండొచ్చు అని అనుమానం ఉన్నా, ప్రాబబ్లీ అది ఇన్ఫెక్షన్ ఏమో అని అనుమానం ఉన్నా, మీరు తీసుకోగలిగిన జాగ్రత్త ఏంటంటే ఇప్పుడు నౌ దట్ యూ హ్యావ్ రికవర్డ్, మీకోసం కాకదు మీ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం, యూ హ్యావ్ టు డూ హ్యాండ్ వాషింగ్ వెరీ డిలిజెంట్లీ, బాగా శుభ్రంగా చేతులు కడుక్కుంటూ ఉండాలి. అండ్ వీలైనంత వరకు జన సమర్థం ఉన్న ఏరియాస్ లోకి మీరు వెళ్ళకపోతే బెటర్. బయట చేసే పనులు కూడా ఐ థింక్ యూ షుడ్ అసైన్ టు సమ్వన్ ఎల్స్. ఇంట్లోనే ఉన్నాము అందరము. మై నేబర్ వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్ ఆల్సో సేమ్ టైమ్ లో ఇద్దరం సిక్ అయినాం, సేమ్ టైమ్ లో రికవరీ అయినాం, వెరీ క్లోజ్. బట్ ఇంట్లో ఎవరికి ఎఫెక్ట్ కాలే ఆ పీరియడ్ లో. బట్ జస్ట్ కన్సర్న్ ఉండే అన్నట్టు, అంటే ఆ టైంలో వచ్చింది కాబట్టి ఇట్లా జోక్ చేసుకునేది మేము ఈ టైం కోవిడ్ అనుకుందరేమో అని. టెస్ట్ చేస్తే ఇప్పుడు ఇండియాలో కూడా చాలా మందికి ఆల్మోస్ట్ ఆ రిపోర్టెడ్ కేసెస్ కంటే సమ్ సే ఇట్ ఇస్ లైక్ అప్ టు, కొంతమంది 100 times మోర్ అంటున్నారు, కొంతమంది 1000 times మోర్ అంటున్నారు. ఎందుకంటే అసిమ్టమాటిక్ కేసెస్ ఎక్కువ ఉన్న కంట్రీస్ లో లేకపోతే మైల్డ్ సింప్టమ్స్ ఉన్న కంట్రీస్ లో ఆబ్వియస్ గా కేసు రేట్ ఇంకా ఎక్కువ, డిటెక్టెడ్ కేసెస్ కంటే యాక్చువల్ కేసెస్ 1000 times మోర్ ఉంటాయి. లాస్ట్ క్వశ్చన్, అంటే ఇప్పుడు ఒకవేళ కోవిడ్ కి టెస్ట్ చేపించుకుంటే ఏమైనా రిజల్ట్ వస్తుందంటారా మీకు? ఆల్మోస్ట్ ఇప్పుడు ఎన్ని వీక్స్ అయిందండి? ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో సిక్ అయినా, ఫిబ్రవరి ఫస్ట్ వీక్, ఐ మీన్ సెకండ్, 8 weeks అయింది మీకు వచ్చి. యా 8 weeks అయితే ఐజీజీ యాంటీబాడీస్ అని అవి పాజిటివ్ వచ్చే అవకాశం ఉన్నాయండి, మిగతావన్నీ ఆల్మోస్ట్ నెగటివ్ వచ్చే అవకాశం ఎక్కువ. దీంట్లో మూడు ఉన్నాయి. దీంట్లో మీరు ఏదైతే మనకి కామన్ గా ఎక్కువగా చేస్తున్నారో స్వాబ్ టెస్ట్ నెగటివ్ వస్తుంది, బట్ ఇమ్యూన్ టెస్ట్లు ఉన్నాయి అంటే రక్తంలో చేసే పరీక్షలు ఉన్నాయి, ఐజీఎం లెవెల్స్ ఐజీజీ లెవెల్స్ అని, వాటిల్లో ఐజీజీ లెవెల్స్ పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇజ్రాయెల్ నుండి ఒక ఆత్మీయ సిద్ధంగా ఉన్నట్టున్నారు. హలో, మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ మేడం. యాక్చువల్లీ ఇప్పుడు చాలా తక్కువ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా క్లియర్ గా చెప్పారు మేడం, మహేష్ మామ కూడా అడగడము ప్లస్ మీరు కూడా ప్రతి ఒక్కరు ఆన్సర్ క్వశ్చన్ కి ఆన్సర్ చాలా క్లియర్ గా చెప్పారు, అప్రిషియేట్ చేయాలి మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి నాకు చిన్న డౌట్ మేడం, ఇక్కడ ఇజ్రాయెల్ లో నేను సూపర్ ఫార్మ్ కి వెళ్ళినా ఏదైనా పర్చేస్ చేసుకోవడానికి వెళ్ళినా జస్ట్ వాళ్ళు గన్ తో టెంపరేచర్ చెక్ చేస్తారు హెడ్ దగ్గర ఇట్లా పెట్టి, అంటే దూరం నుంచి అది లోపలికి వదులుతున్నారు. వాళ్ళకి కావాల్సింది ఒకటే టెంపరేచర్. ఇందాక భార్గవ్ గారు అడిగారండి క్వశ్చన్ కి, నాకు చిన్న డౌట్, అది టెంపరేచర్ చెక్ చేసి వాళ్ళు మాకు అలో చేస్తున్నారు లోపలికి, అది అంతేనా? ఇంకా చాలా ఉన్నాయి కదా మీరు చెప్పినాయన్ని, వాళ్ళు ఏం అర్థమైంది. మనం ఈ టెంపరేచర్ ఒకటి ఎందుకు పెట్టుకున్నాం అంటే లార్జ్ స్కేల్ లో టెస్ట్ చేయడానికి ఇది ఒక్కటేనండి ప్రక్రియ. మీకు ఇప్పుడు హిస్టరీ మీకు దగ్గుందా జలుబుందా అంటే మీరు నమ్మరు. యాక్చువల్ గా హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్ లో కొంతమంది ట్రావెల్ హిస్టరీని కూడా దాస్తున్నారు, దగ్గు జలుబు ఉన్నా లేదని చెప్తున్నారు. పాపం వాళ్ళు ఏమనుకుని అలా చేస్తున్నారో తెలియదు, కానీ వాళ్ళని వాళ్ళు రిస్క్ లో పెట్టుకోవటం, అందరినీ కూడా రిస్క్ లో పెడుతున్నారు. సో యాక్చువల్గా ఒట్టి జ్వరం ఉంటే టెస్ట్ చేస్తే, అండ్ మీరు ఆశ్చర్యపోతారు వింటే మహేష్, మనకి క్వారంటైన్ చేయడానికి కూడా గవర్నమెంట్ ఫీవర్ ని టెస్ట్ చేస్తుంటే కొంతమంది బయట నుంచి వచ్చిన ట్రావెలర్స్ క్రోసిన్ వేసుకుని వాళ్ళు ఫీవర్ ని హైడ్ చేసుకుని క్వారంటైన్ లో లేకుండా బయటకు వచ్చేసారు. సో ఫీవర్ ఈస్ డెఫినెట్లీ నాట్ ద ఓన్లీ థింగ్, అదొక్కటి స్క్రీన్ చేస్తే ఇక కోవిడ్ ఉందా లేదా తెలిసిపోయే అవకాశం లేదు.
బట్ లార్జ్ సమూహాల్లో ఇంకా మనం ఏం చేయగలుగుతాము, ఆబ్జెక్టివ్ గా టెస్ట్ చేయగలిగింది అది ఒక్కటే. థ్యాంక్ యూ వెరీ మచ్ మామ, ఇజ్రాయెల్ నుండి కాల్ చేశారు. చివరగా ఇక మన షో టైం అయిపోయింది మేడం. ఇప్పుడు చాలామంది చిన్న చిన్న పెట్స్ని పెంచుకుంటారు కదా ఇంట్లో, వాటి వల్ల ఏమైనా వచ్చే అవకాశం కనబడుతుందా? లేదండి, పెట్స్ ఇప్పటి వరకు అయితే వాటి ద్వారా ట్రాన్స్మిషన్ ఏమి రిపోర్టెడ్ లేదు. ఓకే, రైట్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నిజంగా మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. వైద్య రంగంలో ఎవరైతే పనిచేస్తున్నారో, డాక్టర్స్, నర్సులు, వాళ్ళందరికీ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో నుండి మేము సెల్యూట్ చేస్తున్నాం మేడం. ఇప్పటివరకు ఇంకా చాలా నేను మినిమం 50-70 కాల్స్ నేను తీసుకోలేకపోయాను మేడం. చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చేసింది వరల్డ్ వైడ్ నుండి. అలాగే మీరు ఇంతగా మీ ఒపీనియన్ మీరు తెలియజేశారు, అలాగే కొన్ని సూచనలు, కొన్ని చిట్కాలు చెప్పారు. సో మేము తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి హృదయపూర్వకంగా మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాము. తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఎప్పుడు కూడా ఒక మాట చెప్తుంది, మనుషులందరూ పుడతారు కానీ కొందరే అందరి కోసం పుడతారు, వాళ్ళే డాక్టర్లు అని చెప్పేసి. మీరు చేసినటువంటి పనికి మాత్రం తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తున్నాం మేడం మీ డాక్టర్స్ అందరికీ. థ్యాంక్ యూ అండి, వెల్కమ్. It's a privilege that you can be of some help to someone. I take it as a privilege. Yes, madam. Thank you so much, madam. Maaku inkoka 15 days tarvata last ku malli eppudanna avakasam dorikinappudu migitha time lo kuda maaku oka aragantha samayam icche prayatnam cheyandi madam. Definitely. Thank you, it's a pleasure. Thank you so much. Well, mamas and mommies, idi ee roju mana karyakramam ippudavarki madam manaku ఇప్పటివరకు ఎన్ని డౌట్స్ ఉన్నాయో అన్ని డౌట్స్ కూడా క్లారిఫై చేశారు. సో ఇంకా కూడా మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పినట్టుగా చాలా జాగ్రత్తగా మీరు ఇప్పటివరకైతే ఏమేమి మేడం చెప్పారో అవన్నీ కూడా జాగ్రత్తగా పాటించే ప్రయత్నం చేయండి. సోషల్ డిస్టెన్సింగ్ ఖచ్చితంగా మెయింటైన్ చేయండి, అలాగే మాస్క్ మాత్రం ఖచ్చితంగా వాడాలి ప్రతి ఒక్కరికి. ఇప్పుడు ఈవెన్ పూణే అండ్ మహారాష్ట్రలో మాస్క్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ అది చేయడం జరిగిందనమాట. అలాగే అమెరికాలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నించండి. అలాగే ఇంతకుముందు నరసింహారెడ్డి మామకు కూడా సో ఏం ప్రాబ్లం లేదు, హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి ధైర్యం చెప్పేసింది. అలాగే ఇంకా చాలామంది కూడా ఈ కార్యక్రమం మళ్ళీ మీకు 2-3 అవర్స్కి ఒకసారి మళ్ళీ రిపీట్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. రేపటి తెల్లారింది మా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు దీని తర్వాత కూడా మళ్ళీ ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఉంటుంది, అతను కూడా ఆయుర్వేదిక్ డాక్టర్. సో అతన్ని ఆయుర్వేదిక్ డాక్టర్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇప్పటివరకు మీరు డాక్టర్ షర్మిల పీడియాట్రిషియన్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్ నుండి మీరు మాట్లాడారు. ఇప్పుడు కళారత్న డాక్టర్ జీవి పూర్ణచంద్ర గారు ఆయుర్వేద వైద్యులు, అలాగే సంపాదకులు, కాలమిస్టర్, రచయిత, ఇవన్నీ కూడా ఉన్నాయి. అతనితో కూడా మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. రేపటి తెల్లారింది మా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం.